నేను రెండోది కీలకమైన అంశం. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సంక్షేమ పథకాలు చాలా తీసుకొచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల కంటే కూడా మెరుగైన పథకాలు ప్రవేశపెట్టిన సందర్భం ఆ మూడేళ్లలో చూసాం. అలాగే ఆయన మీద ఆరోపణలు కానీ లేకపోతే రాష్ట్ర విభజన సందర్భంలో కానీ చాలా అంటే ప్రజలకు అవసరమయ్యే విధంగా వ్యవహరించకుండా తన ఇండివిజువల్ ధోరణితో వెళ్ళారనే రకరకాల చర్చలు చర్చోపచర్చలు ఉన్నాయి. కానీ ఆసక్తికరమైన కామెంట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య ప్రసాద్ వీరు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఈయన చేసిన ఆరోపణ చాలా తీవ్రమైంది. భారతదేశంలోనే రాజకీయ నాయకుల్లో అత్యంత ధనవంతుడు అవినీతి పరుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా మూడేళ్లలో రాష్ట్రాన్ని దోచుకున్నాడు. ఇది వరప్రసాద్ గారు చేసిన స్టేట్మెంట్. ఇప్పుడు వరప్రసాద్ గారు లైన్లో ఉన్నారు. వరప్రసాద్ గారు, ఏ అబ్జర్వేషన్తో ఈ ఆరోపణ చేశారు మీరు? ఈ ఆరోపణ ఇప్పుడే ఎందుకు చేయాల్సి వచ్చింది? గతంలో ఏనాడు ఎందుకు చేయలేదు? వెంకటకృష్ణ గారు నమస్కారం. నమస్కారం చెప్పండి. అందరికి నమస్కారం. అక్కడ అనురాధ ఉంది, పాప మా అమ్మాయి టీడీపీ రిప్రజెంట్ చేస్తా. నేను ఇప్పుడు టీడీపీలో ఉన్నాను. నేను ఈ కామెంట్ చేయడానికి కారణం, నేను గతంలో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేశాను. నేను అప్పుడు మంత్రిగా ఉన్నాను. అప్పుడు నాకున్న అబ్జర్వేషన్స్ ని అప్పుడున్న పార్టీకి, అధినాయకత్వానికి, గవర్నర్ గారికి అనేక సమస్యలు చెప్పాను. నేను దానిలో భాగంగా ఒక సాక్షిభూతంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. నేను సాక్షిగా ఉన్నాను కాబట్టి అప్పుడు జరిగిన సంఘటనలు కొన్ని విషయాలు ప్రజలకు తెలియాలి, చరిత్రలో మరుగు పడిపోకూడదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అప్పుడు సాక్షులు రాయించాల్సింది ఒక ఒక విషయం. అందుకనే ఆ అమ్మాయి పాపం ఎంబ్రాస్ మన అనురాధకి ఎంబ్రాస్ చేయదు. పర్లేదు పర్లేదు, అనురాధ గారు ఎంబ్రాస్ ఎవరు మీరు చెప్పండి. ఆవిడ సంబంధం లేదు. ఇది కూడా నేను టీడీపీ కాదు, అప్పుడున్న నేను పరిస్థితిని నేను చెప్తా ఉన్నా. నేను టీడీపీకి దాన్ని అడ్డగట్టని ప్రయత్నం చేయొద్దు అనేది నా. నేను అందుకే అన్నాను సార్, నేను అందుకే అన్నాను. అప్పుడు అప్డేట్ చేసి యా ప్లీజ్ ఓకే క్యారియర్ క్యారియర్ నేను చెప్తా ఉన్నాను. నేను చెప్తా ఉన్నాను నేను అందరికి చెప్తా. ఆ రోజు కూడా చెప్పాను, నేను పత్రికలో చెప్పాను. మీరు ఇప్పటికి కూడా నా స్టేట్మెంట్ చూసుకెళ్ళినా లేకపోతే యూట్యూబ్ లో నా విజువల్స్ మీరు రికార్డ్స్ పరిశీలించినా నేనేం చెప్పానో మీకు అర్థమవుతుంది. అప్పుడు అధినాయకత్వానికి అందరికీ కూడా నాకున్న పరిచయాలు అందరూ కూడా చెప్పాను. నేను ఆ విషయాలే నేను మళ్ళీ రిపీట్ చేశాను, రీట్రేట్ చేశాను. దాంట్లో ఏంటంటే ప్రధానంగా రాష్ట్ర విభజన అనే అంశాలు బాగా బలంగా ముందుకొచ్చాయి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత. ఈ రాష్ట్ర విభజన అంశాలు ముందుకొచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏం జరుగుతుందనే దాని మీద ప్రజలు కానీ లేకపోతే పత్రికలు కానీ లేకపోతే మేధావులు కానీ ఆ ఎమోషనల్ ఇష్యూనే తిరిగారు. కానీ మిగతా అంశాలను అబ్జర్వ్ చేయలేదు. మిగతా అంశాల పట్ల అంత కేంద్రీకరించకుండా ఏదో జరుగుతూ ఉంది. ప్రజలంతా కూడా అటు తెలంగాణ అంశం కానీ సమైక్య అంశం కానీ ఇన్ని చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈ అంశంలో ఏం గోల్మాల్ జరగాలో అది జరిగింది, దాని విషయం ఎవరు పట్టించుకోండి. కిరణ్ కుమార్ రెడ్డి పర్సనాలిటీ వైజ్ కూడా అసలు ఏదో చేస్తున్నాలే పాపం. ఇప్పుడు అంటారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాడని అది ఏదో చెప్తా ఉన్నారు. నేను అంటున్నాను ఆ సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, దాని మీద చర్చ పెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను చెప్పడానికి. దానిలో నేను భాగస్వామ్యంగా ఉన్నాను కాబట్టి నేనేమంటున్నానంటే మీరు అందరు కూడా పరిశీలించాలి. ఆ 3.5 సంవత్సరాలు అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఎంత అమేజింగ్ చేశాడంటే, ఎంత ప్రాపర్టీస్ అమేజ్ చేశాడంటే అంత చేశాడు. ఎంత దోచుకోవాలో అంత దోచుకున్నాడు. ఎంత ప్రాపర్టీ ఎంత ఎంత సంపాదించాలో అంత సంపాదించాడు. కానీ సహజంగా రాజకీయాలు నడిపే వాళ్ళకి చాలా ఎక్స్పెండిచర్ ఉంటుంది, అది నేను చెప్పలేను. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు నైస్ గా చివరిలో ఏం చేశాడంటే, ఇదంతా రాష్ట్రం కోసం చేస్తున్నాను నేను, నేను ప్రతిపక్షాలు వ్యతిరేకంగా పోరాడుతున్నాను, కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకంగా కొడుతున్నాను, జగన్ రెడ్డి వ్యతిరేకంగా పోరాడుతున్నాను, లేకపోతే టీఆర్ఎస్ వ్యతిరేకంగా పోరాడుతున్నాను, రాష్ట్రానికి సమైక్యంగా పోరాడుతున్నాను, పార్టీ కోసం పోరాడుతున్నాను తలరిచ్చి అతను ఏదో చేస్తున్నాడు కొత్త వాడు చిన్నవాడు అని కేంద్రం కూడా హైకమాండ్ కూడా పాపం సోనియా గాంధీ సహకరిస్తే అతను ఆ ముసుగులో ఏం చేయాలో ఏమి చేశాడు చేసి ఇప్పుడు చివరిలో ఏం చేశాడు, తనకు తను చాలా గొప్ప వ్యక్తిగా భావించుకున్నాను, తను ఈ రాష్ట్రానికి సమైక్యవాది. అక్కడేమో ఏఐసిసి జైపూర్ సెషన్ లో బొత్స సత్యనారాయణ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూర్చోబెట్టి అంటే జూన్ లో ఇది మంత్ ఆఫ్ జూన్ 1913 2013 విభజనకి వెళ్తున్నాము విభజనకి వెళ్తున్నాము మీరు సహకరించండి సహకరిస్తామని చెప్పి వచ్చి అక్కడ చెప్పి వచ్చి ఇక్కడికి వచ్చేసి ప్రజల దగ్గర డ్రామా ఆడారు. అక్కడ కేంద్రంతో ఒక మాట మాట్లాడుతున్నారు, ఇక్కడేం ప్రజలతో ఒక మాట మాట్లాడారు.
తర్వాత ఏం చేశారు, చివరికి ఫైనల్ గా తనకు తానే గొప్ప మనిషిగా భావించి తనకేదో సమైక్యవాదంలో తనకే రిప్రజెంట్ చేస్తున్నాను. చివరికి ప్రజలకు ఏం చెప్పాడంటే, ప్రజలకు ఏం చేసి సమైక్యం చేస్తున్నాను, రాష్ట్రం విడిపోనివ్వను, తెలంగాణ లేదు అని చెప్పి చెప్పాడు. ఒక బాల్ ఉంది, తంతి ఉంది అని చెప్పి నేను ఆపేస్తున్నా అని చెప్పి ప్రజలు నమ్మపరిచాడు. చివరికి ఏం చేశాడంటే కాంగ్రెస్ పార్టీని చంపేశాడు, రాష్ట్రాన్ని విభజించాడు. నేనేమంటున్నా అంటే అప్పుడే నేను మీరు నా స్టేట్మెంట్స్ కదా, కిరణ్ కుమార్ రెడ్డి సహకరిస్తే, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఏమన్నదంటే మేము ప్యాకేజ్ ఇస్తాం తెలంగాణకి, రాష్ట్రానికి సమైక్యం ఉంచుతామంటే అతను ఏమన్నాడంటే సమైక్య ప్యాకేజ్ లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి తెలంగాణకు పోతుంది కాబట్టి ఇప్పుడు వద్దు ప్యాకేజ్ వద్దని చెప్పి కూడా ఇన్ని మంత్ ఆఫ్ డిసెంబర్ లో అతను అపోజ్ చేయడం జరిగింది. అందువల్ల ప్యాకేజ్ వెనక్కిపోయింది. తర్వాత తప్పని పరిస్థితుల్లో విభజనకి ముందుకెళ్లారు. ఆ రోజు బీజేపీ అన్ని పార్టీలు సహకరించారు. నేనేమంటున్నా అంటే ప్రజలకి విభజన జరుగుతుందని తెలిసి కూడా, అందరికీ నాయకులందరూ ముఖ్యమంత్రి గారికి అందరికి తెలిసి కూడా ఆ రోజు నటించారు, ఆ రోజు ప్రజలను మోసగించారు, సమైక్యం చేస్తామని చెప్పారు. దానిలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రధాన భాగస్వామి. ఈ విధంగా ప్రజలు అంటే కాంగ్రెస్ పార్టీని ఒక తల్లి లాంటిదాన్ని చంపేసి, ఈరోజు ముద్దాయే వచ్చి అంటే చంపినోడే కొడుకే చంపేసి తల్లిని నేను బతికిస్తానని చెప్పి ఈ రోజు వచ్చి ప్రజల దగ్గర వరప్రసాద్ గారు వినండి ఆ రోజు అతను సంపాదించాడు 10,000 కోట్లు సంపాదించాడు అంటే, ఆ రోజు గవర్నర్ గారు ఏమన్నంటే 3.5 నుంచి 4,000 కోట్లు సంపాదించాడు అన్నారు. నేను గవర్నర్ అన్నారా, గవర్నర్ అన్నమాట, 3,5 కోట్లు సంపాదించాడు అన్నాడు. ఆ రోజు రాష్ట్రంలో ఆగండి, ఇన్ని విషయాలు తెలియాలి, అందుకని చెప్తాం. ఒక కీలక భూమికి పోషించిన వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమికి పోషించిన వ్యక్తి అన్నాడు, నువ్వు 5,000 కోట్లు అన్నావు అందరు తిడుతున్నారు అంత ఉన్నది రే, 3,000 కోట్లు సంపాదించాడు కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు. నేనేమంటున్నా 3 గాని 3,5 వేల కోట్లు గాని, అప్పుడు 2014 అదైతే ఇప్పుడు కనీసం వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు అందరు కలిసి బెంగళూరులో కానీ ఢిల్లీలో కానీ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అవి 10,000 కోట్లు ఉంటాయి. నేను ఈ పాపం కడుక్కోవడానికి కిరణ్ కుమార్ రెడ్డికి ఏం చెప్తున్నా అంటే, కనీసం ప్రజలకి ఏదైనా ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి ఖర్చు పెట్టమని చెప్తా ఉన్నాను. మళ్ళీ వచ్చి అంటే వాయిస్ వెళ్ళాలి కదా, సమైక్యవాదం మోసం చేశాడు ఇతను, సంపాదించుకొని కాంగ్రెస్ పార్టీ అన్యాయం చెప్తున్నాడు. మీరు చెప్పాను, ఏఐసీ చెప్పాను, గవర్నర్ చెప్పాను, నాకు శక్తి ఉన్న మేర తీసుకెళ్ళాను. వరప్రసాద్ గారు, మీరు మీరు నిన్న నిన్న మీడియాతో మాట్లాడినప్పుడు ప్రసాద్ రెడ్డి గారు దయచేసి ఒక్క నిమిషం వెయిట్ చేయండి, నేను మిమ్మల్ని తీసుకుంటా ఖచ్చితంగా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. వరప్రసాద్ గారు, మీరు నిన్న చేసిన కామెంట్లో ఆయన అత్యంత ధనవంతుడు, అవినీతి పరుడని కొన్ని కొన్ని మాటలు మాట్లాడాడు. కానీ ఇప్పుడు నా డిబేట్లోకి వచ్చి మీరు చేసిన ఆరోపణలు, అలిగేషన్స్, ప్రత్యేకించి గవర్నర్ కూడా ఇలా అన్నారు అన్నవి నాకు తెలిసి రాజకీయాల్లో సంచలనం అవుతాయని అనుకుంటున్నా. ఎందుకంటే మామూలు విషయం కాదు ఇది, 5 కాదులే 3 చేసుంటాడని గవర్నర్ అన్నారు అని అంటే మరి ఆ గవర్నర్ ఏం చేసినట్టో నాకు అర్థం కావట్లేదు ఈ రాష్ట్రంలో. ఒక పాయింట్. రెండోది, మీతో పాటు తులసిరెడ్డి గారు కూడా అప్పుడు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్గా ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి ఆయన ఎంత అబ్జర్వేషన్ చేశారో, అది 10,000 కోట్ల 3,000 కోట్ల 5,000 కోట్ల 25,000 కోట్ల అప్పుడు బాగా వచ్చింది 25,000 కోట్లు అని. మరి తులసిరెడ్డి గారి అభిప్రాయం, తులసిరెడ్డి గారు వరప్రసాద్ గారి ఆరోపణలు, మీరిద్దరు కలిసి పనిచేశారు, ఆయన ఒక శాఖకే మంత్రి, మీరు 20 సూత్రాలు అమలు చేశారు మీరు అప్పుడు. మరి 20 సూత్రాల్లో కిరణ్ కుమార్ రెడ్డి సూత్రం ఉందా? ఈ ఆరోపణల మీద మీ స్పందన ఏంటి? బహుశా దీన్ని బట్టి చూస్తే డొక్కా వానికి వరప్రసాద్ గారికి ఏదో మొత్తం మీద ఆయన కిరణ్ కుమార్ రెడ్డి మీద ఒక కసి కక్ష ఉన్నట్టు కనపడుతుంది. ఇక్కడ బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటకాయంత అన్నమాట. అంటే ఈయన అబద్ధం చెప్పినా కానీ కొంచెం అతికినట్టు ఉండాలా. ఇది ఏదో ఆయన కొలంబస్ అమెరికాను కనుక్కున్నట్లు, వాస్కోడిగా ఇండియాను కనుక్కున్నట్టు, ఈయన ఏదో పెద్ద కొనుక్కున్నట్టు ఇప్పుడు ఆయన బహుశా నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు. నిజంగా ఆయనలో నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే ఇది గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు లేదా ఇమ్మీడియట్ గా ఆ సందర్భంలో చెప్పి ఉంటే ఇది మీరేమన్నా వచ్చేసి ఎప్పుడన్నా విన్నారా? ఇది
ఫస్ట్ టైం వచ్చేసి ఆయన ఎవరికి చెప్పాడో గవర్నర్ ఆయన చెప్పుకోండొచ్చు బహుశా ఇచ్చేసి ఈ రోజు ఈ విధంగా ఎప్పుడైనా వచ్చేసి బహిరంగంగా చెప్పడం జరిగిందా? ఇది కేవలం వచ్చేసి ఏదో ఒక బుద్ధిదల్లే కార్యక్రమం. అందరి మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఆయన మీద కూడా అవినీతి ఆరోపించి బుద్ధ వేస్తే కడుక్కుంటా ఉంటాడనే ఒక అభిప్రాయం తప్ప దీనికి వచ్చేసి క్లీన్ చిట్ ఇవ్వగలరా? కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయనకు కానీ లేకపోతే ఆ మంత్రివర్గానికి కానీ ఎలాంటి అవినీతి జరగలేదు అప్పట్లో అని మీరు క్లీన్ చిట్ ఇవ్వగలరా తులసిరెడ్డి గారు? ఇప్పుడు నాకు తెలిసి అవినీతి రహిత గవర్నమెంట్ లో డెఫినెట్ గా కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ నంబర్ వన్ స్థానంలో వస్తుంది. అవినీతి రహిత గవర్నమెంట్ లో ప్రసాద్ రెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి గారు వచ్చేసి నంబర్ వన్ ప్రసాద్ రెడ్డి గారు వరప్రసాద్ గారు లైన్ లో ఉన్నారు. మాణిక్య వరప్రసాద్ గారు, ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీలోకి రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ఏంటంటే టార్గెట్ జగన్, టార్గెట్ వైసీపీ. రాజశేఖర్ రెడ్డి ప్రజల కోసం పనిచేశాడు, జగన్మోహన్ రెడ్డికి ఆ లక్షణాలు లేవు. రాజశేఖర్ రెడ్డికి ఉన్న లక్షణాలు జగన్మోహన్ రెడ్డిలో 1% కూడా లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గరే మన పార్టీ సీనియర్లందరూ మాజీలందరూ అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావాలంటే టార్గెట్ వైసీపీ అనే లక్ష్యంతో కిరణ్ కుమార్ రెడ్డిని వెనక్కి తీసుకున్నారు. ఈ వెనక్కి తీసుకున్న క్రమంలో మాణిక్య వరప్రసాద్ గారు చేసిన అలిగేషన్స్, దేశంలోనే ఇంతటి ధనవంతుడైన రాజకీయ నాయకుడు లేడు, ఇంతటి అవినీతి పరుడైన రాజకీయ నాయకుడు లేడు అని చేసిన కామెంట్స్, మీకు ఉపయోగపడే కామెంట్స్ ఒక రకంగా ఎలా తీసుకుంటారు ప్రసాద్ రెడ్డి గారు? వెంకటకృష్ణ గారు, టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అనేది సోనియా గాంధీ అత్యున్నతన పదవులు ఉండేటప్పుడు, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండేటప్పుడు అనేక ప్రయత్నాలు చేసినలో భాగంగానే ఆ రోజు రాయలసీమకు చెందినటువంటి ఒక యువనాయకుడు రెడ్డిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా తగ్గించవచ్చిన ఉద్దేశంతో ముఖ్యమంత్రి పదవి చేశారు. ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్ర ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు, చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు ఉంటుండగానే ఏమీ చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఏమీ చేయలేక కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది రెండు రాష్ట్రాల్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్నారు, రేపు కాబోయే సీఎంగా ఇవాళ ప్రజలందరూ కూడా భావిస్తున్న పరిస్థితి ఇవాళ. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు అనేది స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ కూడా పరిపక్వత లేని రాహుల్ గాంధీ ఆ రకంగా ఎందుకు అంత ఆశలు పెట్టుకుని నాకైతే అర్థం కావట్లేదు. డొక్కా మాణిక్య వర ప్రసాద్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసిన ఆరోపణలన్నీ 100% నిజమైనప్పటికీ, 100% నిజమే అవి, 100% ఆయన అవినీతి పరుడు, ఆ 3 సంవత్సరాలు విపరీతంగా దోచుకున్నాడు అన్న సంగతి ప్రతి ఒక్కరు తెలుసు. కానీ మాణిక్య వర ప్రసాద్ గారు వాళ్ళ తమ్ముడిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని ఒక అవినీతి ముఖ్యమంత్రి తన తమ్ముడు తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని ఒక చైర్మన్ పదవి ఇచ్చి ఈవేళ ఈ రకంగా మాట్లాడటం అంటే అవినీతికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అవినీతి చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు ఒకటే ఉద్దేశంలో ఈ కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు రాబోయే కాలంలో దోస్తు చేస్తారనేది అనేక కథనాలు మనం చూస్తున్నాం. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఉంటాయి, దానికి అనుగుణంగానే కిరణ్ కుమార్ రెడ్డి ఈవేళ తీసుకొచ్చిన సంగతి ప్రతి ఒక్కరు తెలిసిన మాటే. ఇటువంటి దశలో మాణిక్య వర ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ ఉండడం సమంజసమా? చంద్రబాబు నాయుడు గారు లేచి వెళ్ళలేదు కదా, వారిద్దరికి పడదు ఆ విషయం. కాదు సార్, కిరణ్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు, వెంకటకృష్ణ గారు కిరణ్ కుమార్ ప్రభుత్వాన్ని కాపాడింది చంద్రబాబు నాయుడు గారు గతంలో. కాదు సార్, అది ఒకప్పుడు సార్, ఇప్పుడు ఆగర్భ శత్రువులు కాదు, కిరణ్ కుమార్ ప్రభుత్వాన్ని కాపాడుతుంది చంద్రబాబు నాయుడు గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి గారిని తెలుగుదేశంలోకి తీసుకుని ఓ చైర్మన్ పదవి ఇచ్చారు కదా, మరి ఆ పని ఏంటి అని అడుగుతున్నారు మా ప్రసాద్ రెడ్డి. అదే నేను దానికి చెప్తాను అనేది, ఇప్పుడు నేను చెప్పేది మీకు కొంత ఆశ్చర్యంగాను లేకపోతే అది రాజకీయాలకు సంబంధించి మాట్లాడుతున్నాను. ఇందాక నేను చెప్తాను, దాన్ని మళ్ళీ తెలుగుదేశానికి, దాన్ని మళ్ళీ ఇంకో పార్టీకి అంటగదు. నేను చెప్పేది వాస్తవం కాదు, నేను నా కాన్సెప్ట్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను. చాలా తులసిరెడ్డి గారు కూడా నన్ను ఏదో, నా కిరణ్ కుమార్ రెడ్డికి ఏదో నాకు వ్యక్తిగతంగా నాకు ఆయన చిన్నవాడిని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి చేశాడు, నేను చాలా చిన్న వ్యక్తిని, నేను ఈ రోజుకి ఎలా ఉన్నానో ఇంతకుముందు ఎలా ఉన్నాను ఈ రోజు అంతే ఉన్నాను. నా ఆలోచనలో కానీ నా మాటలో కానీ చిన్న తప్పు ఉన్నా కానీ నేను ఉరిసి చేసుకుని చచ్చిపోతాను. నేను తులసిరెడ్డి గారు గమనించాను, తులసిరెడ్డి గారు అన్యాయంగా మాట్లాడుతున్నాడు,
నేను చెప్పే దాంట్లో చిన్న అబద్ధం ఉందని చెప్పినా నేను బహిరంగంగా ఉరేసుకుంటాను కూడా నేను సిద్ధమైనా. మీ ఇద్దరు విషయంలో ఒకసారి వినాలి వినాలి, ఎందుకంటే నేను విషయం ప్రజల్లోకి వెళ్ళాలి, చర్చలోకి వెళ్ళాలి, అందుకోసం నేను చెప్తున్నా. అందువల్ల ప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు ఏంటి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు ఎందుకు వచ్చినాయని అంటే రాజకీయాల్లో నేను ఈరోజు తెలుగుదేశంలోకి వచ్చాను అంటే నేను ఇదేనా మీరు అట్లా మాట. కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు రాజకీయాలు చేయాలనుకున్నారు, రాజకీయాలు చేయాలనుకుని ఆయన వచ్చారు, రాజకీయ నాయకుడిగా ఆయన తెలుగుదేశం పార్టీ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అనేది పరిపాలన మాకు నచ్చింది కాబట్టి మేము ఆయన నాయకత్వం పనిచేస్తా ఉన్నాం. ఇప్పుడున్న వారాల్లో ఆయనే పెట్టడం మంచి, ఆయన అవసరం ఈ రాష్ట్రానికి ఉంది. ఈ రాష్ట్రం బాగుంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు అవినీతి సంపాదన, కిషోర్ కుమార్ రెడ్డి ఒక భాగం, మీరు అది మర్చిపోతారు. వరప్రసాద్ గారు ప్రసాద్ రెడ్డి మళ్ళీ తల్లి కలుపుతున్నారు. వరప్రసాద్ గారు కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు, కిరణ్ కుమార్ రెడ్డి అవినీతి చేయడానికి కిషోర్ కుమార్ రెడ్డి మర్చిపోతా ఉన్నారు. ప్రసాద్ రెడ్డి గారు మీరు నిజంగా పొలిటికల్ గా మీరు మాణిక్య వర ప్రసాద్ గారిని మాట్లాడివ్వడం మీకు మంచిది, మీకు సలహా ఇస్తున్నా. లెట్ హిమ్ స్పీక్, లెట్ హిమ్ స్పీక్. ఆ రోజు ఆగండి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక కేసులు ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ కేసులో వ్యాన్ పిక్ కేసు ఒకటి, నేను ఒంగోలు జిల్లా ఇన్ఛార్జ్ మధ్య ఒంగోలు సంబంధించినటువంటి ఆ వ్యాన్ పిక్ ఫైల్స్ చదివిన తర్వాత వ్యాన్ పిక్ వెంటనే రద్దు చేయాలని ఆ రోజు క్యాబినెట్ మంత్రిగా భూములు దున్ని వ్యాన్ పిక్ భూములు రైతులకు భాగస్వామ్యం లేదు, రైతులకు న్యాయం జరగాలని చెప్పిన వాడు నేను, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వ్యతిరేకించిన వ్యక్తి నేను. నేనేమంటున్నా అంటే దాన్ని దీన్ని అన్ని కలపదు. మీరు నేను చెప్పే అంశం కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఆఫ్టర్ 4 ఇయర్స్ నైస్ గా వచ్చి రాజకీయాల్లో పబ్లిక్ లైఫ్ లో ఉన్నా వస్తే తప్పేం లేదు, అనేక మంది వస్తారు. కానీ దీనిలో ఉన్న మోసం, దీనిలో ఉన్న దుర్మార్గాన్ని ప్రజలు చర్చలోకి వెళ్ళాలని నా ఉద్దేశం. దీనిలో ఇప్పుడు నేను నమ్ముతున్నాను, నేను ఆయన టీడీపీలో చేరడం వచ్చేసి చాలా పవిత్రమైన కార్యక్రమము. డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు కాంగ్రెస్ లో మంత్రి ఉండి టీడీపీలో చేరడం వచ్చేసి అది మోసం కాదు, చాలా పవిత్ర కార్యక్రమము. ఈయన కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ లో మళ్ళా చేరడం వచ్చేసి తిరిగి రావడం అనేది అది పెద్ద అపవిత్ర కార్యక్రమం. మాట్లాడద్దు, ఎందుకంటే కాదు. వరప్రసాద్ గారు, వరప్రసాద్ గారు ఒక్క రిక్వెస్ట్ వినండి. ఈ చర్చిలో వేరెవరు మాట్లాడొద్దు. వరప్రసాద్ గారు, తులసిరెడ్డి గారే రైట్ పర్సన్స్. ఎందుకంటే ఇద్దరు మంచి పేరున్న వాళ్ళు, ఇద్దరు వివాదరహితులు, ఇద్దరు అవినీతి ఆరోపణలు లేని వాళ్ళు. తులసిరెడ్డి గారు కానీ, వరప్రసాద్ గారు కానీ, యాజ్ పర్ మై అబ్జర్వేషన్ రాజకీయాల్లో కూడా వీళ్ళిద్దరికి అలాంటి పేరే ఉంది కాబట్టి వీళ్ళిద్దరు మాట్లాడమే కరెక్ట్. వరప్రసాద్ గారు మీరు ఒక్క నిమిషం వెయిట్ చేయండి, చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. వివాహం జరిగి ఎన్ని సంవత్సరాలైనా సందడి చేసే పిల్లలు లేరని బాధపడుచున్నారా? సంతానం లేనికి ఇక చెక్. డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, వరల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు. సెల్ 9866116699 మరియు 9985228528. నేనెప్పుడు భవిష్యత్తును కలగంటాను. ఎక్కడ నేను కోరుకున్న విధంగా ఉండగలను, రామకృష్ణ వేణుజీ విజయవాడ. మీ కళ నిజం చేసుకోండి. బట్టతలతో బాధపడుతున్నారా? మొటిమలు మీ సమస్య? వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం మ్యాజిక్ స్కిన్ అండ్ హెయిర్ లేజర్ సెంటర్. మొటిమలు, కంటి కింద నల్లటి వలయాలు, పిగ్మెంటేషన్, కలర్ ఇంప్రూవ్మెంట్, జుట్టు రాలుట, బట్టతల, పులిపర్లు వంటి ఇతర చర్మ జుట్టు సమస్యలకు అనుభవజ్ఞులైన డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్టులచే లేజర్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. మ్యాజిక్ స్కిన్ అండ్ హెయిర్ లేజర్ సెంటర్, 5th ఫ్లోర్, సాయి ఒడిసీ టవర్స్, గురునానక్ నగర్, విజయవాడ. చెట్టినాడు వారి అంజనీ సూపర్ గోల్డ్ సిమెంట్, నాటికి నేటికి ఏ నాటికైనా.
అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ద్వారా డాండ్రఫ్, జుట్టు రాలే సమస్యలకు పరిష్కారంతో పాటుగా ఇప్పటికే ఎన్నో వేల మందికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బట్టతల సమస్యకు పరిష్కారం అందించిన సంస్థ స్కాలా క్లినిక్. జర్మన్ టెక్నాలజీతో నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ద్వారా కూడా మీ బట్టతలపై ఒక్క గంటలోనే హెయిర్ అమర్చబడును. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్యాన్సర్ చికిత్స ఇప్పుడు మన నవ్యాంధ్రప్రదేశ్ లో అమెరికన్ క్యాన్సర్ నిపుణుల సహకారంతో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య బృందంచే ఆధునిక పద్ధతులతో క్యాన్సర్ చికిత్సను అందిస్తుంది అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్, మంగళగిరి, గుంటూరు, విజయవాడ. రైట్, వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ డిబేట్. ఈ డిబేట్లో ప్రేక్షకులు ఎంతగా ఇన్వాల్వ్ అయ్యారో నాకు అర్థమవుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి గారికి సంబంధించి, ఈ ఆరోపణలకు సంబంధించి ఎవరో ఒక ప్రేక్షకులు నాకు ఫొటోస్ పంపించారండి. ఈ ఫొటోస్ ఒక అమ్మాయి, స్పోర్ట్స్ మెన్, ఐ థింక్ అథ్లెట్, షీఈస్ అథ్లెట్, వెయిట్ లిఫ్టింగ్ ఇది కనిపిస్తుంది. సార్, మా సిస్టర్కి ప్రభుత్వం ఇచ్చిన భూమిని కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్యాయంగా కబ్జా చేశారు సార్, ఇది వాస్తవం. నాకు ఆ పేరు అది లేదు, ఓన్లీ నంబర్తో వచ్చింది కాబట్టి ఐ కాంట్ సే హూ ఇస్ దేర్, అక్కడ ఎవరున్నారో నాకు తెలీదు. సో వరప్రసాద్ గారు లైన్లో ఉన్నారు, అలాగే తులసిరెడ్డి గారు, అంతే క్లీన్ ఇమేజ్ ఉన్న తులసిరెడ్డి గారు కూడా ఉన్నారు మనతోనే. విజయబాబు గారు, మీరు చాలా క్లోజ్గా చూసారు, నాకంటే ఎక్కువ, మీకు ఇంకా ఎక్కువ అనుభవం ఉంది. ఒక నిమిషం చెప్తున్నారు మీరు, దయచేసి దీన్ని శ్రీధర్ గాని, అనురాధ గారు గాని, ఎవరైనా సరే, మీ అందరికి క్లీన్ ఇమేజ్ లేదని కాదండి నా ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీలో, అండ్ పర్టికులర్లీ అట్ దట్ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ లో వీళ్ళిద్దరిని మేము చూసాం కాబట్టి చెప్తున్నానండి. మీరేదో మీరు అందరూ అవినీతి పరులని నా ఉద్దేశం కాదండి. నేను ఇంకా మీరు ఇంకా అధికారం రాలేదు, మిమ్మల్ని ఇంకా చూడాలి కదా, చాలా మంది చూడాల్సింది. క్రొకడైల్ ఫెస్టివల్ ముందుంది కదా, అప్పుడు చెప్తాం, ఇప్పుడు కాదు కదా. రైట్, విజయబాబు గారు, కిరణ్ కుమార్ రెడ్డి సెంట్రిక్ గా జరుగుతున్న ఈ వార్, మోర్ పర్టికులర్లీ వరప్రసాద్ గారు చేసిన ఆరోపణలు, మోర్ పర్టికులర్లీ గవర్నర్కి చెబితే ఐదు కాదులే మూడు ఉందని గవర్నర్ అన్నారని, ఇది ఇది చాలా సీరియస్ అలిగేషన్. రాష్ట్ర ప్రజలే కాదు, మొత్తం వ్యవస్థలు కూడా స్పందించాల్సిన అలిగేషన్ ఇది. విజయబాబు గారు, మీ మీ కామెంట్స్ ఏంటి? రాజకీయాల్లో, గమ్మత్తులు ఎలా ఉంటాయంటే, అధికారంలో ఉన్న వ్యక్తితో అంటగాకుతున్నంత వరకు ఆయన ఆహా ఓహో ఇంద్రుడు చంద్రుడు అని చెప్పని పొగడుతూ ఉంటారు. తర్వాత అవకాశవాద రాజకీయాలు వచ్చిన తర్వాత, పార్టీలు ఫిరాయించిన తర్వాతే రకరకాలైనటువంటి గుర్తు చేయదలుచుకున్నా. మాణిక్య వరప్రసాద్ సివిల్ సప్లైస్ ఏదో చూస్తున్నప్పుడు ఈయనకు తెలియకుండానే నేరుగా కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని, మాణిక్య వరప్రసాద్ తన అధికారాలకు, విధులకు దూరంగా సెక్రటేరియట్ కూడా రాకుండా ఉన్న సందర్భాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా మీకు. ఇవన్నీ మనం రిపోర్ట్ చేసాం. అవునండి, అలాగే ఎస్ అవును, అంతేకాదు గవర్నర్ విషయం కూడా చెప్తాను. సో వరప్రసాద్, మాణిక్య వరప్రసాద్ గారు కూడా ఒక రకంగా ఓ జెంటిల్మ్యాన్, ఆయన కూడా వీళ్ళిద్దరూ బాగా సన్నిహితంగానే ఉండేవాళ్ళు. తర్వాత మీరు అన్నట్టు ఏంటంటే వాళ్ళకి ఎక్కడో కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చినాయి. సరే, అభిప్రాయ భేదాలు వచ్చిన తర్వాత గవర్నర్ కామెంట్ ఏంటంటే, మీకు తెలిసే ఉంటుంది ఒక దశలో కిరణ్ కుమార్ రెడ్డి గారికిను గవర్నర్ గారికి ఎక్కడా కూడా పొసగలేదు, పరస్పరం ఒకళ్ళనొకళ్ళు టార్గెట్ చేసుకున్న పరిస్థితి. తర్వాత మళ్ళీ ఏదో అవసరాలు వచ్చి మళ్ళీ వాళ్ళు ఒకటైన పరిస్థితి కూడా మనకు తెలుసు. సో యథావత చెప్పేది ఏంటంటే, ఇందాక తులసిరెడ్డి గారు ఏదో మంచి సామెత వాడారు డిస్కషన్స్లో, సరదాగా అలాంటి సామెతలు కూడా ఉంటే ఆ సీరియస్నెస్ ఉండదు. సో ఆ రకంగా ఏంటంటే, వాస్తవంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రుల మీద అవినీతి ఆరోపణలు పెద్దగా రానటువంటి ముఖ్యమంత్రుల జాబితాలో డెఫినెట్గా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒకరు ఉంటారు. అయితే ఏంటంటే, రాజకీయాల్లో అంచనాలు వేయటంలో కానీ, నిర్ణయాలు తీసుకోవటంలో కానీ తప్పులు జరిగినప్పుడు అంతిమంగా నేను అడుగుతున్నాను, అవినీతి, కిరణ్ కుమార్ రెడ్డి గారు అవినీతి చేశారా లేదా అని నేను చెప్పలేను, ఎందుకంటే ఐఎమ్ నాట్ ది పర్సన్, ఐఎమ్ నాట్ ది విట్నెస్. కానీ అవినీతి ఆరోపణలు మాత్రం లేవు అని అనలేం. ఖచ్చితంగా నేను విన్నాను,
చాలా చర్చ జరిగేది అప్పట్లో. కిరణ్ కుమార్ రెడ్డి గారు విపరీతమైన అవినీతి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. బట్ ఆయన చేశారా లేదో ఐ కెనాట్ సే, ఆధారాలు లేవు. ఆరోపణలు కాదండి, ఆరోపణలు ప్రతి వారి మీద ఉంటాయి, ఆధారాలు ఉన్నప్పుడే అవసరం. ఇప్పుడు దేశంలోనే అత్యంత రిచెస్ట్ మ్యాన్ అన్నప్పుడు వాటికి స్పష్టమైనటువంటి ఆధారాలు కూడా వరప్రసాద్ గారు చూపించినట్లయితే మన బాట వాళ్ళని డెఫినెట్గా మనం మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత నాగిరెడ్డి గారు కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశారు. ఏంటంటే ఒకవేళ అదే కనుక నిజమైతే మా వరప్రసాద్ గారు అన్నదేంటి, మా కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్లస్ ఆయన బ్రదర్సు కలిసి అవినీతి చేశారన్నప్పుడు ఆయన బ్రదర్ని ఇవాళ సాధారణంగా అధికార పార్టీలో సముచితంగా ఒక కార్పొరేషన్ పదవి కూడా ఇచ్చారు. ఇచ్చినప్పుడు అదే పార్టీలో ఉన్నటువంటి మాణిక వరప్రసాద్ గారు ఎందుకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈయన అవినీతి పరుడండి, దేశంలోని రిచెస్ట్ మ్యాన్కి బ్రదర్ అండి, ఈయన ఇలాంటి వాళ్ళని మనం పార్టీలోకి తీసుకోకూడదని ఆయన ఎందుకు మాట్లాడలేదు, ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు, దేశంలోనే రిచెస్ట్ పొలిటీషియన్ కి తమ్ముడు అనే అంతకంటే పెద్ద క్వాలిఫికేషన్ ఏం కావాలి ఒకరిని పార్టీలోకి తీసుకోవడానికి? అంటే మీరు రాజకీయాల్లో మనుగడ సాగించడానికి వాస్తవంగా అయితే అదే క్వాలిఫికేషన్స్ ఇవాళ అన్ని పార్టీలు కూడా ఉన్నాయి. నినాదాలు ఏదైనా విధానాలు మాత్రం అవే ఉన్నాయి అనుకోండి, అది వేరే సంగతి. కానీ బట్ వాస్తవానికి చూసుకున్నట్లయితే మనకి ఇవాళ లైఫ్ స్టైల్, ఆయన అవినీతి ఆరోపణలు చేశారా లేదా అనేది పక్కన పెట్టినట్టయితే రాజకీయ నిర్ణయాల్లో తప్పులు అనేటువంటిది సహజం. ఫలితంగా అధికారాలు కోల్పోతారు. అందులో చంద్రబాబు నాయుడు గారు మినహాయింపు కాదు, రాజశేఖర రెడ్డి గారు మినహాయింపు కాదు, కిరణ్ కుమార్ రెడ్డి గారు మినహాయింపు కాదు, రోసే గారు మినహాయింపు కాదు. అయితే విధానపరమైనటువంటి నిర్ణయాలు ప్రజలు హర్షించేటువంటి రీతిలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళ మనుగడ అనేటువంటిది ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి ఒక సుదీర్ఘ విరామం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వస్తే తెలుగుదేశం పార్టీలో మొన్నటి వరకు ఆయనకు సన్నిహితుడుగా ఉన్న వరప్రసాద్ గారికి ఏదో ఇంత పెద్ద స్థాయిలో బాధ కలిగిందంటే వ్యక్తిగతంగా ఇందాక తులసిరెడ్డి గారు అన్నట్టు వారిద్దరి మధ్య వ్యక్తిగతమైనటువంటి వైషమ్యాలు అనేటువంటి ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటాయి. ఏంటంటే ప్లీజ్ సార్, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఏదైతే మాణిక్య వరప్రసాద్ గారు చెప్పారో నాకున్న ఎక్స్పీరియన్స్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇంచుమించుగా అన్ని కూడా నిజాలే చెప్పారు మాణిక్య వరప్రసాద్ గారు. ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి చెప్పారో, కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గా ఉండేటప్పుడు ప్రధానంగా నందగిరి హిల్స్ లో ఏదైతే ఆప్షన్ పెట్టారో దాంట్లో తీసుకోవడం జరిగింది, వారి మిత్రులే తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత అక్కడ ఏదైతే ఉమెన్స్ వెల్ఫేర్ హాస్టల్ ఉన్నదో రోడ్ నెంబర్ 45 జూబ్లీ హిల్స్ అది కూడా టేక్ ఓవర్ చేద్దాం చెప్పి ఫైల్ పుట్అప్ చేయడం కూడా జరిగింది. ఒకటి నందగిరి హిల్స్ ఎపిసోడ్, అది కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఎపిసోడ్ జరిగింది. దానికి కొంతవరకు మీరు ఏదైతే మాణిక్య వరప్రసాద్ గారు చెప్పారు దానికి మనం ఒక ఏదైతే ఎవిడెన్స్ అన్నారో అదొకటి. రెండోది ఏంటంటే చిత్తూరు జిల్లాలో ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ వాటర్ డ్రింకింగ్ ప్రాజెక్ట్ కానీ ప్రధానంగా పెద్ద ప్రాజెక్ట్ దాంట్లో కిక్ బ్యాక్లు కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నారని చెప్పి ప్రధానంగా అంశం లేవనెత్తారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఒక సంతోష పెద్ద ఆయన ఏ విధంగా కథలు నడిపేవారో ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గా ఉండేటప్పుడు కూడా ఒక సంతోష్ గారు కిషోర్ గారు అని నడిపేవారు బెంగళూరులోను ఫిల్మ్ నగర్ ఏరియాలోను, అందులో డౌట్ ఏం లేదు. అందులో ఎవరైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు తరఫున నడిపారో ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు తప్పుపట్టినప్పుడు అంటే వారి ఆత్మ కేవీపీ రామచంద్ర గారు వారి కొడుకు దాఖలు పడిన ఇంట్రెస్ట్ లేని మనం తప్పుపడతాం రాజశేఖర రెడ్డి గారు మంచి గాని చెడు గాని అటు జగన్ గారు గాని కేవీపీని. అదే విధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు మంచి గాని చెడు గాని వారి ఆత్మ అయిన కిషోర్ గారు సంతోష్ గారు వాళ్ళ బ్రదర్సే అన్ని కూడా వాళ్లే నడిపేవారు. అందులో ఆత్మలో సగం ఆత్మ తెలుగుదేశంలో ఉన్నది. ఇందాక వరప్రసాద్ గారు ఏమన్నారంటే నాకు బాధ్యత లేదు అన్నారు. ఎస్ బాధ్యత లేదు, మీరు అందరూ పార్టీలో మెంబర్ కాబట్టి పార్టీ ప్రెసిడెంట్ డిసైడ్ చేసిన దాన్ని బట్టి కార్యక్రమాలు ఉంటాయి. సో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే తప్పులు ఉన్నాయో దాంట్లో వాళ్ళ ఆత్మ అయినా వాళ్ళ బ్రదర్స్ కూడా చాలా వరకు వ్యవహారాలు నడిపారు. దానికి వంతు దానికొంత ఎంత షేర్ అయితే ఉంటుందో అంతవరకు తెలుగుదేశానికి వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు మిస్టర్ క్లీన్ ఏం కాదు, చాలా అంశాలు ఉన్నాయి, చాలా లేవనెత్తిన అంశాలు. బట్ నేను అనేకన్నా వరప్రసాద్ గారు జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఉంది యాజ్ ఎ మినిస్టర్ క్యాబినెట్ లో. కిరణ్ కుమార్ రెడ్డి తప్పులని కూడా జాయింట్ రెస్పాన్సిబిలిటీ కొంతవరకు వరప్రసాద్ గారు కూడా చెందుతాయి. దెన్ ఆయన ప్రొటెస్ట్ చేశారన్నారు, ప్రధానంగా ప్రొటెస్ట్ చేశారు అంటే కొంతవరకు ప్రొటెస్ట్ చేశారు నాకు ఐడియా ఉంది. ఆ రోజుల్లో కొంతవరకు సెక్రటేరియట్కి వెళ్ళకపోవడం కానీ ప్రొటెస్ట్ అంతా జరిగింది. ఆ రోజు నలుగురు మినిస్టర్స్ ప్రొటెస్ట్ చేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వ్యతిరేకంగా. శంకర్రావు గారు కూడా ప్రొటెస్ట్ చేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వ్యతిరేకంగా. మాణిక్య వరప్రసాద్ గారు ప్రొటెస్ట్ చేశారు, అహ్మదుల్లా ప్రొటెస్ట్ చేశారు. సో ఇంకా చెప్పుకుంటే ఒక లిస్ట్ ఉన్నది ప్రొటెస్ట్ చేయడం వరకు.
బట్ ఈ రోజు లేవనెత్తిన అంశం అంటే గవర్నర్ గారు చెప్పిన ఫిగర్ చాలా ప్రధానమైన అంశం. ఈ రోజు డిస్కషన్ డిబేట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి, తులసిరెడ్డి గారు చెప్పాలి, వరప్రసాద్ గారు చెప్పండి. ఎందుకంటే వరప్రసాద్ గారు మీరే చెప్పండి, మీరే చెప్పండి. మీరు చేసిన నో మీరే చెప్పండి, మీరే చెప్పండి. నేను అడిగేది కూడా విని చెప్పండి. అది కూడా తులసిరెడ్డి గారు మన విజయబాబు గారు చెప్పిన విషయాలకి నేను సమాధానం చెప్పి మేము చేస్తాం. ఓకే, తులసిరెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు పార్టీలో చేస్తే మీకు అభ్యంతరమా, మీరు తెలుగుదేశం చేస్తే అభ్యంతరం లేదా అన్నారు. అంటే మీరు అంత చిన్న అంశాలని పెద్ద అంశాలతో పోల్చొచ్చు. అయితే నేను చెప్పేది అంటే తులసిరెడ్డి గారు గారి మీద నాకు గౌరవం ఉంది. ఆయన మొదట్లో బీజేపీలో ఉన్నారు, తర్వాత కాంగ్రెస్కి వచ్చారు, తర్వాత మళ్ళీ ఇంకో పార్టీకి వెళ్ళారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చారు. ఇన్ని పార్టీలు మాట్లాడి నేను ఆయన మీద ఆరోపణ చేయట్లేదు. రాజకీయ వ్యవస్థలు ఏదో ఒక స్టేజ్ మీద ఉండాలి, ఏదో ప్లాట్ఫామ్ మీద ఉండాలి. మీరు ప్లాట్ఫామ్ మీద ఉన్నారు, మాట్లాడుతున్నారు, మీరు పబ్లిక్ లైఫ్ లో బాగున్నారు, నేనేం దాని మీద కామెంట్ చేయట్లేదు. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీకి వచ్చారు, బీజేపీలో చేరాలని ప్రయత్నం చేశారు, వాళ్ళు రానివ్వలేదు. వాళ్ళు రానివ్వకపోతే కర్ణాటకలో నేను డబ్బులు ఇస్తాను, నేను ఎలక్షన్ లో పెట్టుబడి పెడతానన్నారు. అయినా కానీ బీజేపీ ఒప్పుకోలేదు, మీలాంటి వాళ్ళని వద్దు అన్నారు చెప్పారు. బీజేపీ వద్దన్న మళ్ళీ కాంగ్రెస్ బతున్నారు. కాంగ్రెస్ లో కూడా ఇప్పుడున్న వాళ్ళంతా అపోజ్ చేసినా మళ్ళీ కొంత కథ చెప్పి ఇప్పుడున్న పరిస్థితులు తీసుకోవాలని చెప్పి వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఒకటి అది వాళ్ళ పర్సనల్ విషయం, రాజకీయ వేదిక గురించి నేను మాట్లాడు. విజయబాబు గారు చెప్తా ఉన్నారు మీరు అప్పుడు మాట్లాడలేదు, అప్పుడు బాగానే ఉన్నారు. నేను అప్పుడు మాట్లాడాను. నేను ఏం చెప్పానంటే నా మీద కూడా విచారణ జరపమని చెప్పాను. గవర్నర్ ఇచ్చిన లెటర్ లో మీకు లెటర్ కావాలని పంపిస్తాను నేను. పంపించండి కిరణ్ కుమార్ రెడ్డి పంపించండి, ఆ లెటర్ బయట పెట్టండి. ఎందుకంటే మీరు గవర్నర్ ని సీన్ లోకి లాగారు కాబట్టి, ఆ లెటర్ బయట పెట్టాల్సిందే. గవర్నరే కాదు అప్పుడు రాజకీయాల్లో కీలక భూమికి పోషించిన ఒక వ్యక్తి అన్నాడు, మూడు కాదులే నువ్వు అన్న, ఐదు కాదు మూడున్నర ఉంటది అన్నాడు. ఎవరు ఆయన? ఇంకో మాట చెప్తున్నా, ఎవరు ఆయన పేరు చెప్పను? చెప్పాలి, పేరు చెప్పను, చెప్పాలి. ఐ డిమాండ్ చెప్పాలి. ఎందుకంటే రాజ్యాంగ పదవి, రాజ్యాంగ పదవిలో ఉండి ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది స్టేట్ గవర్నర్ ని మీరు పేరు చెప్పినప్పుడు ఆ రాజకీయ ప్రముఖుడు మీ పార్టీకి చెందిన నాయకుడు, ఎందుకు చెప్పరు మీరు? చెప్పాలి. వస్తున్నా, నేనేమంటున్నా అంటే నా మీద కూడా విచారణ ఏమని చెప్పాను. నేను కుమార్ రెడ్డి మీద కాదు, నేను మంత్రివర్గంలో ఉన్నాను, నా మీద కూడా విచారణ చేయమని చెప్పాను. ఈ రోజు కూడా అది స్టాండ్ బై ఇస్తాను. ఇంకోటి ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డితో నా వ్యక్తిగత ద్వేషం లేదండి. కిరణ్ కుమార్ రెడ్డితో నాకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు. ఈ రోజు కూడా ఆయన నాకు చాలా బాగా బలపరుచుకుంటాం. నేనేమంటున్నా అంటే అప్పుడు జరిగిన ఒక ఎమోషన్ లో రాష్ట్ర విభజన టైంలో ఇటు తెలంగాణ ఇటు సమైక్య ఉద్యమంలో ప్రజలంతా మీడియా అంతా అడ్వైస్ కొట్టుకెళ్లారు. ఇలాంటి అంశాలు, కీలకమైన అంశాలు చర్చలోకి రాలేదు. అప్పుడు ఇతను చేసిన కొన్ని పనులు బయటికి రాలేదు. ఇప్పుడు అతను మళ్ళీ అవన్నీ తప్పించుకోవడానికి అప్పుడు ప్రజల్ని నేను ఆ సమైక్యం ఉంచుతాను, బాంబు ఉంది బాగుందని చెప్పి మోసగించి రాష్ట్ర ప్రజలను అన్యాయం చేశాడు. వాళ్ళు ఇప్పుడు అదే పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని చంపేసి అతను ఈరోజు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బ్రతికిస్తానని చెప్తున్నాడు. ఈ మోసాన్ని చరిత్రలో వెళ్ళిపోకుండా చర్చించండి అని చెప్తున్నాను నేను. అంతే, మీరు మంచి పని చేశారు, మీరు మంచి పని చేశారు, మీరు మంచి పని చేశారు. మీరు మంచి పని చేశారు. కానీ ఆ కీలకమైన వ్యక్తి ఎవరు? జరుగుతున్న చర్చలో ఇంత అన్యాయం చేసి ప్రజల్ని 5 కోట్ల కన్నా మోసగించి మళ్ళీ ఒక నటంతో వచ్చి టోపీ పెట్టుకుని వచ్చి మీరన్ని విజువల్స్ లోకి వెళ్ళండి. ఆ రోజు కూడా చెప్పాను నేను, మళ్ళీ టోపీ పెట్టుకుని వస్తాడని చెప్పాను నేను. అది గుర్తుంది నాకు, అది గుర్తుంది నాకు. మీరు నాకు ఇంకో వ్యక్తి పేరు చెప్పలేదు. డొక్కా గారు, ఐ నీడ్ దట్. డొక్కా గారు ఒక్క నిమిషం, నేను లక్ష్మీపతి రాజాని. మీరు అన్నా డొక్కా గారు, మీరు ఒక విషయం వినాలి. మీరు కనుక ఈ రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర ప్రజల యొక్క సొమ్ము మీద మీకు నిజాయితీ ఉంటే, మీరు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఇవాళ మీరు రాష్ట్రంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు, నెంబర్ వన్. నెంబర్ టూ, గవర్నర్కి ఏదైతే గౌరవ రాష్ట్ర గవర్నర్కి ఏదైతే మీరు ఫిర్యాదు చేశారో దాన్ని బయట పెట్టవలసిన అవసరం ఉన్నది, నెంబర్ టూ. అది నెంబర్ త్రీ, ఆ లేఖ ఆధారంగా దయచేసి ఆ లేఖని జోడించి సిబిఐకి, ఈడీకి, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకి మీరు తప్పనిసరిగా ఫిర్యాదు చేయటం ద్వారా మాత్రమే ఆ అవినీతి సొమ్ములో, అక్రమాల్లో, అన్యాయాల్లో, అరాచకాల్లో మీ పాత్ర లేదనే విషయాన్ని మీరు ధృవీకరించుకోండి దయచేసి. కాబట్టి ఆ గవర్నర్ లేఖని వెంటనే బయట పెడతమే కాదు, వెంటనే సంస్థలకి,
ఏదైతే స్వతంత్ర సంస్థలు ఉన్నాయో ఆ స్వతంత్ర సంస్థలకు మీరు ఫిర్యాదు చేయండి. నెంబర్ 4, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ పార్టీ రెండు ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. అవ్వాలి సార్, తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ అవ్వాలి సార్, ఉమ్మడి రాష్ట్రం కదా, అవ్వాలి అవ్వాలి. దీంతో పాటు గౌరవ మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీ పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలవండి. చంద్రబాబు నాయుడు గారిని కలిసి అయ్యా కిరణం ఇక్కడ ఉంది కానీ ఆభరణం ఏదైతే కిషోరం మన దగ్గరే ఉంది, ఈ కిషోరం యొక్క ఆస్తులు కూడా బెంగళూరులో ఢిల్లీలో మీరు ఇన్వెస్ట్ చేశారని చెప్పి మీరు ఆరోపణ చేశారు కాబట్టి వెంటనే ఆ కిషోరం మీద ఫిర్యాదు చేయండి, అతన్ని చైర్మన్ పదవి నుంచి తొలగించండి, విచారణకు ఆదేశించండి. అప్పుడే మీకు కానీ మీరున్న పార్టీకి కానీ మీ నిజాయితీకి కానీ అవకాశం ఉంటుందని చెప్పండి. మీరు ఇచ్చిన సూచన బాగుంది, దాన్ని నేను ప్రోక్ చేస్తాను. నేను అయితే ఏంటంటే అది హైదరాబాద్ లో ప్రధాన కేంద్రం కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ చేసేటప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వానికి జూరిస్టిక్షన్ ఉంది, మీరు అన్న సిబిఐ మీరు ఇంకా సెక్షన్ 8 ఫోర్స్ లో ఉంది, సెక్షన్ 8 ఇంకా ఫోర్స్ లో ఉంది. గవర్నర్ గారే దానికి కేర్ టేకర్, గవర్నర్ గారే దానికి కేర్ టేకర్. అదే గవర్నర్ మీరు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కి కంప్లైంట్ చేయండి, సిబిఐ కూడా చేయండి, హోంశాఖ సిబిఐకి చేయండి, హోంశాఖ చేయండి, ఈడీకి చేయండి. రైట్, ఇక్కడ అయితే ఏంటంటే మీరు వాళ్ళ తమ్ముడు కిషోర్ రెడ్డి గారు ప్రస్తావన తెచ్చారు, ఆయన అప్పుడు యాక్టివ్ రోల్ లో లేడు, ఆయన కాన్షియస్ లో ఉండేవాడు. మీరే చెప్పారు, అది తప్పు, అది తప్పు అవుతుంది. మళ్ళీ వరప్రసాద్ గారు మీరు ఇంత చేసి మళ్ళీ వాళ్ళని సేఫ్ జోన్ లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆయన యాక్టివ్ లో ఉన్నారు, ఇంత చేసి ప్రసాద్ గారు ఒక్క డిబేట్. ప్రసాద్ రెడ్డి గారు, మాణిక్య ప్రసాద్ గారు, నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వాళ్ళిద్దరిని పక్కన పెట్టి లేదా మీ పార్టీలో ఉన్నాయని సేఫ్ జోన్లో పెట్టాలనుకుని మాత్రం పొరపాటు చేయకండి. ఇంత పెద్ద ఇష్యూ లేపారు, ఇది ఎంత పెద్ద దుమారం అవుతుందనేది ఊహలకి అందడం లేదు. ఎవరిని సేఫ్ జోన్లో పెట్టొద్దు. మీరు ఏ మాటలకైతే అన్నారో వాటికి కట్టుబడి ఉండండి. వి అప్రిషియేట్ యూ. ఒక్క నిమిషం తులసిరెడ్డి గారు, మీరు ఏదో చెప్తున్నారు, మీరు చెప్పే ముందు ఇంకో మాట. ఆనాడు మీ మంత్రివర్గ సహచరులుగా ఉన్న బొత్స సత్యనారాయణ గారి కోసం నేను ట్రై చేశా ఫోన్, ఇప్పుడు ఈ టాపిక్ నేను మాట్లాడినన్నారు ఆయన, మాకు చెప్పారు. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మీరు చెప్పండి. తులసిరెడ్డి గారు ఇప్పుడు వెంకటకృష్ణ గారు, ముందు అవినీతి పరులు ఎవరైనా సరే వాళ్ళకి వచ్చేసి ధైర్యం ఉండదు, వాళ్ళు ఒక్కరోజు కూడా పదవిని వదులుకునే పరిస్థితి ఉండదు. అవినీతి పరుడు అందులో ముఖ్యమంత్రి పదవిలో అవినీతి పరుకి అలవాటు పడినట్లయితే ఒక్క రోజు కూడా ఆ ముఖ్యమంత్రి పదవిని తగ్గించుకోవడానికి ప్రయత్నం వదులుకోలేదు కదా. అధిష్టాన వర్గం వచ్చేసి వాళ్ళ అడుగులకు మడుగులొత్తు, వాళ్ళకు కనసన్నలు పెడుతూ ఇంకా సంపాదించుకోవాలని చూస్తారు. కాబట్టి ఈయన ముఖ్యమంత్రి అధిష్టాన వర్గాన్ని ధిక్కరించి ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసినాడు కాబట్టి చెప్పండి, ముఖ్యమంత్రి పదవి ఎక్కడ త్యాగం చేశారు? అవినీతి పరుడు ఎప్పుడు త్యాగం చేశారు? అవినీతి పరుడు యొక్క లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక సింపుల్ గా సామాన్యమైనటువంటి లైఫ్ స్టైల్ అయింది. కాబట్టి విజయబాబు గారు చెప్పిన రెండో పాయింట్, గోల్ఫాట్ అంటే తెలుసా మీకు? సమైక్యవాదం అనేది గోల్ఫ్ అంటే తెలుసా మీకు? గారు కాదు, నాలాంటి వాళ్ళము మీలాంటి వాళ్ళము మొత్తం ఆల్మోస్ట్ 5 కోట్ల ఆంధ్ర ప్రజాస్వామ్యం యొక్క భావన ఆ రోజు ఆయన వచ్చేసి ఆయన వల్లనే మొత్తం 5 కోట్ల మంది ప్రభావితులైన కంటే కాదు, మొత్తం లైఫ్ స్టైల్ ఆధారంగా ఒక వ్యక్తి యొక్క సమైక్యంగా ఉండాలనే భావన అది. దాంట్లో ఆయన ఒకడు లైఫ్ స్టైల్ ఆధారంగా వచ్చేసి మొత్తం తులసిరెడ్డి గారు వినండి, లైఫ్ స్టైల్ ఆధారంగా ఒక వ్యక్తి యొక్క సంపాదనను కానీ ఒక వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిగతులను కానీ అంచనా వేయలేము. దేశంలో కాదు ప్రపంచంలోనే ధనవంతులు ఆడే ఏకైక క్రీడ గోల్ఫ్. ఆ గోల్ఫ్ ఆడే ఏకైక పొలిటీషియన్ నాకు తెలిసి కిరణ్ కుమార్ రెడ్డి. నాకు తెలిసి గోల్ఫ్ ఆడే ఏకైక పొలిటీషియన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు. అంత మాత్రాన ఆయన అవినీతి పడని అనడంలా, ఆటలు వేరు, అవినీతి వేరు, రాజకీయాలు వేరు. కాబట్టి లైఫ్ స్టైల్ ఆధారంగా ఎవరి జీవన విధానాన్ని కానీ, ఎవరి సంపాదన కానీ, ఎవరి అవినీతిని కానీ వీటిని అంచనా వేయొద్దండి.
నేను కూడా రేపు పొద్దున సరదాగా అది ఒక కారణం చెప్తున్నాను. ఇప్పుడు ధనవంతులు వేరు, అవినీతిగా సంతా సంపాదించిన వేలు వేరు. ధనవంతులు వచ్చేసి ఇప్పుడు ప్రపంచంలో కుబేరులు సంపాదించి రాజకీయాలలోనే చాలా కీలకమైన అంశం, రాజకీయాల్లోనే చాలా కీలకమైన అవకాశం ఉంది. ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ సీరియస్ గా తీసుకుంటే గవర్నర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, తెలుసో తెలియకనో. తెలుసు, ఆయనకి 3,000 కోట్లే సంపాదించాడు కిరణ్ కుమార్ రెడ్డి అని మాణిక్యవర ప్రసాద్తో అన్నట్టుగా గవర్నరే అన్నారు అని అంటే, కేర్ టేకర్గా గవర్నమెంట్కి, రాజ్యాంగానికి, ప్రజలకి కేర్ టేకర్గా ఉండాల్సిన గవర్నరే 3,000 కోట్లు సంపాదించారు అని తెలిసి కూడా మిన్నకున్నారు అంటే, ఇంతకంటే భయంకరమైన అవినీతి ఇంకొకటి లేదు. ఇది పెద్ద రాకెట్, తెలుగు రాష్ట్రాలలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగిన అతిపెద్ద అవినీతి రాకెట్. గవర్నర్ సాక్షిగా, గవర్నర్ సాక్షిగా ఐమ్ టెల్లింగ్. ఎందుకంటే ఈ ఆరోపణ నాది కాదు, ఆనాడు మంత్రిగా ఉన్న మాణిక్యవర ప్రసాద్ చేస్తున్న కామెంట్. ఇది రికార్డ్ అయింది నా డిబేట్లో, కావాలంటే ఆడియోస్ ఉన్నాయి, ఆయన లైవ్లో లేకపోయినా ఆడియోస్ ఉన్నాయి. ఇది అతిపెద్ద రాకెట్, ఇది అవినీతి రాకెట్. గవర్నర్ సాక్షిగా, ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన గవర్నర్ సాక్షిగా ఇది పెద్ద రాకెట్. ఇది ప్రసాద్ రెడ్డి చెప్పండి. ప్రసాద్ రెడ్డి వినపడిందా? వెంకటకృష్ణ గారు, మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారు అది 100కి 100% నిజం. ఎందుకంటే గవర్నర్ గారు 3,500 కోట్లు అవన్నీ జరిగింది అంటే చూస్తూ ఊరుకోవడం ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం అండి. ఇది మామూలు విషయం కాదు. రాజ్యాంగాన్ని, ప్రజల ఆస్తుల్ని కాపాడుతున్న గవర్నర్ గారు 3,500 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన ఒక ముఖ్యమంత్రి సంపాదించిన తెలిసి కూడా మిన్నకుండా ఉంటే అది చాలా దారుణం. ఇంతకంటే ఘోరమైన పాపం ఇంకోట్లేదని స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా మాణిక్యవర ప్రసాద్ గారు చెప్పాలా, తన రాజకీయ గురువైన రాయపాటి సాంబశివరావు గారికి ట్రాన్స్ ట్రాయ్కి పోలవరం ప్రాజెక్ట్ కట్టబెట్టడంలో ఎన్ని డబ్బులు పుట్టాయో చెప్పించాలి. పోలవరం ప్రాజెక్టు మీద రాయపాటి సాంబశివరావు చెప్పించాలి బాధ్యత కూడా మీరు మాణిక్యవర ప్రసాద్ ఉంది. వేగంగా మీరు చెప్పడం కాదు, మీకు చాలా నిజాలు తెలుసు, ఆ నిజాలను బయట పెట్టండి. అందులో భాగంగా రాజకీయంగా అనుభవం ఉంది మాట్లాడతారో, అనుభవం లేక మాట్లాడతారో, పరిపక్వత మాట్లాడతారో లేకపోతే నాకేం తెలియదు, కానీ జరుగుతున్న ఇష్యూ ఎంత సీరియస్ ఇష్యూ, వచ్చిన ఆరోపణలు ఎంత సీరియస్ అలిగేషన్స్, దాంట్లో గవర్నర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని మేం చెప్తుంటే మీరు మళ్ళీ మీ రాయపాటి సామేశ్వరరావు మీ ఏంటండి, ఇది మీ లోకల్ మీ లోకల్ వ్యవహారాలు మాన్రా, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎంత 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 మంచి ఇష్యూ ఇది పొలిటికల్ గా వెళ్ళండి సార్, వెళ్ళండి. అవినీతిలో ఒక రాయపాటి సాంబశివరావు ఏంటండి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి ముడుపులు ఇచ్చి ఉంటే, కిరణ్ కుమార్ రెడ్డి గారికి ముడుపులు ఇచ్చి ఉంటే ఒక రాయపాటి గారు కాదు 100 మంది రాయపాటులు ఇచ్చుంటేనే 1,000 కోట్ల కుంభకోణం జరుగుతుంది. ఒకవేళ జరిగి ఉంటే మీరు ఒక రాయపాటి వాళ్ళు టీడీపీలో ఉన్నారు, ఇది కాదు కరెక్ట్. మీరు ఇదే మీరు ఆడే ఫౌల్ గేమే మిమ్మల్ని దెబ్బతీస్తోంది. చెప్పాలి కదా, మీరు ఆడే ఫౌల్ గేమే మిమ్మల్ని దెబ్బతీస్తోంది. మీలాంటి వాళ్ళు ఆడే ఫౌల్ గేమే జగన్మోహన్ రెడ్డి గారికి శాపంగా మారుతోంది. ప్రసాద్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి మీలాంటి వాళ్ళు ఆడే ఫౌల్ గేమే జగన్మోహన్ రెడ్డి శాపం. యు ఆర్ నాట్ ఇట్ ఆల్ కరెక్ట్. ఆగండి, మీరు ఆగండి, మీరు ఆగండి, ఇంకా మీరు ఆగండి, మీరు ఆగండి, స్టాప్ దేర్, యు స్టాప్ దేర్ ప్రసాద్ రెడ్డి. ఒక రాయపాటి కాదు 100 మంది రాయపాటులు ఉంటారు, ఒక రాయపాటి కాదు 100 మంది రాయపాటులు ఉంటారు, ఒక రాయపాటి కాదు 100 మంది రాయపాటులు ఉంటారు. శ్రీధర్ గారు, ఒక్క నిమిషం, వరప్రసాద్ గారు ఆగండి. శ్రీధర్ గారు, ఇది 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 దేశంలోనే, ఇది దేశంలోనే. ఆగండి ప్రసాద్ గారు, ఆగండి ప్రసాద్ రెడ్డి గారు, మీరు ఆగండి ప్రసాద్ గారు, మీరు ఆగండి. మీరు ఇష్యూ టేకప్ చేయలేకపోయారు, మీరు ఇష్యూ టేకప్ చేయలేకపోయారు, ఆగండి. శ్రీధర్ గారు, శ్రీధర్ గారు, శ్రీధర్ గారు, ఇది దేశంలోనే. శ్రీధర్ గారు ఒక మాట వినండి, వినండి దయచేసి, దయచేసి. ఇది నేను ఇప్పటిదాకా అనుకున్నాను, నేను ఇచ్చాను అనుకోండి, మీరు అనుకోండి, మీరు అనుకోండి సార్, మీరు మీరు ఎట్లా అనిపిస్తే మీరు అట్లా, మీకు ఎట్లా అనిపిస్తారు అనుకోండి. ఐ డోంట్ కేర్, ఐ డోంట్ కేర్. శ్రీధర్ గారు, నేను ఇప్పటి వరకు అనుకున్నాను, నేను ఇప్పటి వరకు అనుకున్నాను కిరణ్ కుమార్ రెడ్డి గారికి సంబంధించిన వచ్చిన ఆరోపణలు ఏదో రాజకీయ దుమారం అనుకున్నా. తర్వాత అనుకున్నాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన ఒక అవినీతి లాంటి ఆరోపణలు అనుకున్నా. కానీ దిస్ ఈజ్ నాట్ కన్ఫైన్ టు ఓపీఆర్ తెలంగాణ అండి, ఇది దేశవ్యాప్తంగా దుమారం రేగాల్సిన అంశం, రేగే అంశం కూడా నాకు తెలిసి. మీడియా కానీ, ప్రభుత్వాలు కానీ, పార్టీలు కానీ టేకప్ చేసి, ఎందుకంటే కేర్ టేకర్గా కాన్స్టిట్యూషన్కి, గవర్నమెంట్స్కి కేర్ టేకర్గా ఉండాల్సిన గవర్నరే ఆ మాట అన్నారు 3,000 కోట్లు ఉంటుంది అని అన్నారు అని అంటే, ఇది చాలా పెద్ద ఇష్యూ, ఇది ఇది అంతు తేలాల్సిన ఇష్యూ.
ఇది మాణిక్యవర ప్రసాద్ అవసరమైతే మాణిక్యవర ప్రసాద్ చేసిన స్టేట్మెంట్ ఆధారంగా కేసులు విచారణ జరగాల్సిన అంశం. ఒకవేళ వెనక్కి జారుకుంటే వరప్రసాద్ కూడా కేసు పెట్టాల్సిన అంశం. శ్రీధర్, వాట్ ఈస్ యువర్ కామెంట్, వాట్ ఇస్ యువర్ రెస్పాన్స్? శ్రీధర్ అంటే వెంకటకృష్ణ గారు, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితిలో మాణిక్య వరప్రసాద్ గారు కొత్త వ్యక్తి ఏం కాదు. ఆయనకు ఒక సీనియారిటీ ఉన్నది, కొన్ని ఏరియాస్ లో వర్క్ చేసిన వ్యక్తి, కొన్ని అంశాల మీద పోరాడిన వ్యక్తి, మినిస్టర్గా కూడా వర్క్ చేసిన వ్యక్తి మాణిక్య వరప్రసాద్ గారు. సో అలాంటి పెద్ద వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే అది చిన్నగా మనం తీసుకోలేము. ఖచ్చితంగా దీనికి రాజకీయ ప్రకంపాలు ఉంటాయి, అకౌంటబిలిటీ కూడా ఉండాలి. ఏది ఎప్పుడైతే మాణిక్య వరప్రసాద్ గారు ఏదైతే నేను లెటర్ కానీ రిప్రజెంటేషన్ కానీ ఆ రోజు గవర్నర్ కానీ ఇతరులు కానీ ఇచ్చానో అది బయట పెట్టిన వెంటనే ఖచ్చితంగా మేము కూడా దీని మీద ఎంక్వైరీ కోరుకుంటాం. ఎందుకంటే ప్రభుత్వ వ్యవస్థలో ప్రధానంగా ఎవరిని చూస్తాం? గవర్నర్ గాని చూస్తాం, చీఫ్ మినిస్టర్ గాని చూస్తాం, వీళ్ళిద్దరే కదా ప్రధానంగా, లేదంటే జ్యుడిషియరీకి. ఎప్పుడైతే ఒక చీఫ్ మినిస్టర్ మీద ఒక గవర్నర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఈ అంశాలకు ఉన్న ప్రూఫ్ బేస్ చేసుకుని జ్యుడిషియరీకి వెళ్ళి మేము తలుపు తట్టాల్సిన అవసరం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి ఫండ్స్ రావట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్నప్పుడు ఫండ్స్ వచ్చేవి లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో జనరేట్ అయిన రెవెన్యూని ఈ విధంగా దొడ్డిదారిన కిక్ బ్యాక్ల కింద తీసుకున్నారు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు లేదంటే ఇతర సీఎంలు అని అంటే ఎంక్వైరీ చేయవలసిన విషయమే. ప్రజలు కోరుకునేది ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ కావాలి, ఆ విధంగా నడుచుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. అదే జనసేన లైన్. రైట్, మాణిక్య ప్రసాద్ గారు ఫైనల్ గా ఎప్పుడు బయట పెట్టబోతున్నారు ఈ లేఖ గానీ ఇవన్నీ? ప్రసాద్ రెడ్డి గారికి నేను కంటెస్ట్ లో మాట్లాడుతున్నాను. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు రాజకీయాల్లో మళ్ళీ ప్రజల ప్రవేశించారు కాబట్టి ఈ విషయాన్ని నేను ప్రస్తావించాను. అయితే ఏంటంటే మీరు చెప్పేది ఏంటంటే రాయపాటి శాంతరావు గారు పాపం ఎంతో రాజకీయాల్లో ఖర్చుపడి ఇప్పుడు అప్పుల్లో ఉన్నాడు. ఆయన ఆ అప్పుల గురించి చెప్పంటారా మీకు? వద్దులేదు. ఆయన దేవాలయాలకి అన్నదానాలు చేశాడు, ఇప్పుడు చెప్పమంటారా? వ్యక్తులు కాదు, వ్యవస్థ ముఖ్యం. వెంటనే మాట్లాడేస్తారు ఏదో వచ్చిన అంశాలు. నేను కిరణ్ కుమార్ రెడ్డి అన్యాయం మాట్లాడలేదు. భవిష్యత్తులో రాజకీయాలు బాగుంటాయనే ఉద్దేశంతో నేను ముందు తీసుకొచ్చాను. లేకపోతే ఈ రోజు నా చేత వల్ల నాకేం ఉపయోగం లేదు. యాక్చువల్ ఒక రకంగా నాకు ఇబ్బంది. కానీ నేను ఎందుకు తీసుకొచ్చానంటే ఇలాంటి వ్యక్తులు మళ్ళీ రాజకీయాల్లో పునఃప్రవేశం చేసి మళ్ళీ కొత్త అంశాలు తెస్తారు, ఇది కరెక్ట్ కాదు. ఈ విషయం మనం అందరం తట్టుకున్నాము, తట్టుకోలేదు. ఎప్పుడు పాత రోజు జరగలేదు, ఈ మధ్యకాలం జరిగింది. మళ్ళీ మన అందరం చర్చించాలని చెప్తున్నాను. కానీ విజయబాబు గారు ఏమంటున్నారు అది మీరు అప్పుడే, నేను అప్పుడే చెప్పాను. నేను విజయబాబు గారు అప్పుడే నేను చెప్పాను, అప్పుడే నా మీద కూడా విచారణ జరపని చెప్పాను. నేను అప్పుడే కేంద్రంలో నాకు తెలిసిన నాకున్న శక్తి మేరకు నేను పోరాడాను. నేను రెడ్డి గారు చెప్తాను, అప్పుడు కూడా చేశాను. నేను ఇప్పుడు ఏదో నేను నాకేమొస్తుంది నాకు ఇంకా పార్టీలో ఏమైనా ఇబ్బంది జరుగుతుందా? వరప్రసాద్ గారు డెఫినెట్ గా ఈ ఆరోపణల వల్ల వెంకటకృష్ణ గారు ఒక్క నిమిషం దయచేసి ఓపికగా ఉండండి. వరప్రసాద్ గారు ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? గుంటూరులో ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు, ఎక్కడున్నారు? గుంటూరులో ఉన్నారు కదా. నేను గుంటూరులో ఉన్న మీ దగ్గరికి మా రిపోర్టర్ని పంపిస్తున్నా. మీరు ఆ లేఖ రిలీజ్ చేయండి. మీరు ఆ లేఖ రిలీజ్ చేయండి. ఒకటి వాస్తవం, మీరు అన్న దాంట్లో మీకు తెలుగుదేశం పార్టీలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది, ఇంటా బయట కూడా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఆరోపణలతో. మీరు ఆ లేఖ రిలీజ్ చేయండి. మీరు ఆ లేఖ రిలీజ్ నేను మీరు ఆ లేఖ రిలీజ్ చేసేంత వరకు ఈ చర్చలు కానీ ఈ స్టోరీ కానీ నడుపుతూనే ఉంటాయి. ఇవాళ డే అంతా దిస్ ఈస్ ద ప్రైమ్ ఇష్యూ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ పాలిటిక్స్, తెలుగు పాలిటిక్స్. సాయంకాలం మా శ్రీనివాసన్, మా గుంటూరు కరెస్పాండెంట్ వస్తారు మీ దగ్గరికి. మీరు ఆ లేఖ ఇవ్వండి దయచేసి. ఈ లోపు మళ్ళీ వెనక్కి వెళ్తే నేను మీకున్న ఇంటిగ్రిటీని దృష్టిలో పెట్టుకుని మీరు వెనక్కి జారుకుంటారని నేను అనుకోవడం లేదు. మీ ఇంటిగ్రిటీ మీద, మీ వ్యక్తిత్వం మీద నాకు నమ్మకం ఉంది, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. మీరు వెనక్కి జారుకుంటారని నేను అనుకోవడం లేదు. ఎనీవే ఒక మంచి ఇష్యూని బయటికి తీసుకొచ్చారు మాణిక్య ప్రసాద్ గారు. ఇది కనుక ప్రూవ్ అయితే దేశంలోని సంచలనం అవుతుంది. దాన్ని గవర్నర్ పేరు కూడా తెచ్చారు కాబట్టి, గవర్నర్ తెలుసు అన్నారు కాబట్టి, అది కూడా రికార్డ్ అయింది నా డిబేట్ లో. దానికి బైండ్ అయి ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్, వరప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ శ్రీధర్ గారు, తులసిరెడ్డి గారు చెప్పండి. వెంకటకృష్ణ గారు, ఓకే, గవర్నర్ గారికి లేఖ ఇచ్చాము, ఒక అంశం. సరే, ఆయన యాక్షన్ తీసుకోలేదు. ఈయన
ఈయన ఎందుకు వచ్చేసి మంత్రి పదవికి రాజీనామా చేయలేదు అప్పుడు? మూడవది వచ్చేసి ఎందుకు ప్రెస్ మీటింగ్ పెట్టలేదు? గవర్నర్ గారు లేఖ ఇచ్చారు, చూస్తాం యాక్షన్ తీసుకోలేదు అనుకున్నాం. రాజీనామా చేసి ప్రెస్ మీటింగ్ పెట్టింటే దానికి క్రెడిబిలిటీ ఉండేది. అదే కాబట్టి నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేయకుండా ప్రెస్ మీటింగ్ పెట్టకుండా వచ్చి సున్నా ఉంటే ఆయన వచ్చేసి క్రెడిబిలిటీ లేదు. ఇవన్నీ ఎలా ఉంటాయి? గవర్నర్ గారికి లేఖ ఇచ్చారు అనుకున్నాం, తులసిరెడ్డి గారు కొన్నాళ్ళు వెయిట్ చేశారు అనుకున్నాం, ఎందుకు చేయలేదు పని? ఇవన్నీ ఎలా ఉంటాయి? ఈ రోజు వచ్చేసి మీరు ఆయన మళ్ళా కాంగ్రెస్ నాలుగేళ్ళు కూడా చెప్పలేదు. ఆ రోజు మంత్రి పదవికి రాజీనామా చేయకపోవడమే కాకుండా పెట్టడమే కాకుండా ఈ నాలుగు సంవత్సరాలుగా ఉన్నారు. ఈ రోజు ఆయన ప్రవేశం చేస్తానే చర్చ పెట్టాల్సి గతంలో చర్చకి ఎప్పుడన్నా వచ్చిందా? తులసిరెడ్డి గారు రాజీనామా లేఖ ఇచ్చాను, ఆయన లేఖ ఇచ్చాను చెప్పేసి గవర్నర్ వినండి, చర్చకు వచ్చిందా? ఆయన రాజీనామా చేశారా? ఆయన ప్రెస్ మీటింగ్ పెట్టారా? ఈ నాలుగేళ్ళు ఎందుకు పెట్టారు? ఇట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఏదో ఒక తులసిరెడ్డి గారు ఒక మాట వినండి, ఒక మాట వినండి దయచేసి. విత్ డ్యూ రెస్పెక్ట్స్, మీరు కూడా ఇలా మాట్లాడతారని నేను ఊహించలేదు. ఆ రోజు మాట్లాడానని ఆయన అంటున్నారు, సరే మాట్లాడారా లేదా పక్కన పెట్టండి. మీరు అన్నట్టుగానే మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని మీరు అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ద్రోహం చేసింది, రాష్ట్ర విభజన చేసి అని చెప్పి పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ఆయనతో పాటు మరికొంతమంది ఎంపీలు కూడా బయటకు వచ్చి ఇవాళకి విడిగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అసలు ఎన్ని మాటలు తిట్టాలో అన్ని మాటలు తిట్టిన కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి నాలుగేళ్ల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చారే, ఏం మరి మధ్యలో నాలుగేళ్ల జీరోనా? తిట్టిన తిట్లన్నీ గుట్టకాయ స్వాహనా? పది కిలోమీటర్లు అందువల్ల నాలుగేళ్ల క్రితం మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడొద్దు, ఇప్పుడు మాట్లాడొద్దు అనడం తప్పు. ఇక్కడ స్పెసిఫిక్ గా వచ్చేసి ఆయన చేరిన నేపథ్యంలో చెప్తున్నా ఉంటే డెఫినెట్ గా ఇప్పటికైనా సరే గవర్నర్ గారు లెక్కన ఉంటే సిబిఐ డెఫినెట్ గా వచ్చేసి కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద కసితో కచ్చితో చెప్పి తప్ప కోపం వచ్చినప్పుడు బయట పెట్టిన, ప్రేమ వచ్చినప్పుడు బయట పెట్టిన, తప్పు తప్పే ఆరోపణ ఆరోపణే. ఆరోపణల మీద నిలబడాల్సిందే, మీరు నిలబడాలి, వారు నిలబడాలి, ప్రభుత్వాలు నిలబడాలి, పార్టీ నిలబడాలి, ప్రజలంతా చూడాలి, ప్రజలంతా వినాలి, ప్రజలకు తెలియాలి. దిస్ ఈజ్ మై డిమాండ్. విజయబాబు గారు, విజయబాబు గారు ప్లీజ్ కంక్లూడ్ ది డిబేట్. ప్లీజ్ కంక్లూడ్ ది డిబేట్ విజయబాబు గారు. వరప్రసాద్ గారు నిరూపించండి, ఒక నిమిషం వరప్రసాద్ గారు ఇట్ షుడ్ బి ప్రూఫ్. ఎస్, ఇప్పుడు అదే కాదండి, ఇప్పుడు వరప్రసాద్ గారు ఆయన ఏమో 10,000 కోట్లు అన్నారు, గవర్నర్ ఏమో 3.5 కోట్లు అన్నారు. 10,000 కోట్ల రూపాయలు అనే దానికి ఏ ఆధారాలతో ఈయన ఆరోపణ చేశారు? లేదు 3,500 కోట్లు అని చెప్పని గవర్నర్ గారు ఏ ఆధారాలతో చేశారు? మీరు ఆరోపణలు చేస్తున్నారు, ఆరోపణలకి కనీసం అంటే ప్రైమాఫేసీగా కొన్ని ఆధారాలు ఉండాల్సిన అవసరం ఉంది. సో ప్రైమాఫేసీలో వీళ్ళు చూపించేటువంటి ఆధారాలు ఏంటనేది పాయింట్. తర్వాత తులసిరెడ్డి గారు పాయింట్ రైజ్ చేసినట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో ఈ ఆరోపణలు చేయడానికి రాజకీయాలకి దీనికి సంబంధం లేదు. ఈ నాలుగేళ్లలో ఫలానా వ్యక్తి 10,000 కోట్ల రూపాయలు లేదు గవర్నర్ చెప్పినట్టు 3,500 కోట్ల రూపాయలు స్వాహా చేశారు అనే దాని మీద మాణిక్య వరప్రసాద్ గారు పదే పదే ఎందుకు డిమాండ్ చేయాల? 4 సంవత్సరాలు సైలెంట్గా కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నట్టు ఈ ఆరోపణల మీద ఈయన ఎందుకు సైలెంట్గా ఉన్నారు? సైలెంట్గా ఇవాళ కాంగ్రెస్లోకి రావడంతో ఈ ఆరోపణలు తెర మీదకి ఎందుకు తీసుకొచ్చారు? వీటికి సమాధానం చెప్పాలి. గవర్నర్ ఆరోపణలు మనం నమ్మ విశ్వసించాలా? మాణిక్య వరప్రసాద్ గారు రెండు ఫిగర్స్కి చాలా వేరియేషన్ ఉంది, అది విశ్వసించాలా? ఈ 4 ఇయర్స్లో ఎందుకు ఆయన సైలెంట్గా ఉన్నాడు? డెఫినెట్గా తులసిరెడ్డి గారు రేజ్ చేసినటువంటి పాయింట్ కరెక్ట్. అది రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో ఈ తెర మీదకి రావట్లా, నాలుగేళ్లలో పదే పదే ఆయన డిమాండ్ చేయొచ్చు. విజయబాబు గారు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ఆరోపణలను సమర్థించి విచారణకు ఆదేశించమని అడుగుతారేమో అని నేను ఆశించాను. ఎందుకంటే ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో సమాచారం ప్రైమాఫేసీ లేకుండా
విచారణకు ఆర్డర్ చేస్తే అసలు వీడి దగ్గర ఉన్నది ఏంటి? డొల్ల ఆరోపణలా, నిజమైన ఆరోపణ తెలియదు. మాజీ మంత్రి శంకర్ రావు రాసిన ఒకే ఒక్క పోస్ట్ కార్డు తో జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు, కేసులు, జైలు జరిగాయి సార్. ఆ రోజున ఏం ప్రైమ్ ఆఫీసీ ఉందండి? ఆయన ఆ రోజున ఏం ప్రైమ్ ఆఫీసీ ఉంది? ఏం లేదు. ఆయన వరప్రసాద్ చేసిన ఆరోపణలు, మాణిక్య వరప్రసాద్ రాసిన లేఖల ఆధారంగా విజయబాబు గారు ఒక రాష్ట్ర మంత్రి చెప్పండి, ముఖ్యమంత్రి మీద చెప్పండి, ఒక రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి మీద 10,000 కోట్ల రూపాయల దురదృష్టకరం సార్. దాని మీద విచారణ జరగాల్సిందే. ఉండాలండి, వేగ్గా ఆరోపణలు చేయకూడదు. అలిగేషన్స్ వేగ్గా ఉండకూడదు. ఉంటే నేను మళ్ళీ చెబుతున్నా, అది వేగో రోగో నాకు తెలియదు. శంకర్ రావు గారు రాసిన ఒకే ఒక పోస్ట్ కార్డ్ 25 పోస్ట్ కార్డ్ ఆధారంగా ఇంత పెద్ద కేసులు ఫైల్ అయినాయి. శంకర్ రావు లెటర్ లో కేవలం ఒకే ఒక పోస్ట్ కార్డ్. వేగ ఆరోపణల రోగ ఆరోపణలు అంటే ఎవరు చెప్తారు దానికి? అసలు ముందు ఎక్కడ ఆరోపణలు వచ్చాయి దాన్ని టేకప్ చేయండి. ఇప్పుడు మాణిక్య వరప్రసాద్ గారు ఏమండి సార్, కోటి రూపాయలు సార్ ఒక అవినీతి ఆరోపణ ముఖ్యమంత్రి మీద 64 కోట్లు 25 ఏళ్ళు పట్టింది స్కామ్ ఆరోపణలు వచ్చే ప్రధానమంత్రి గారు రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత. అవునండి, పట్టనివ్వండి. దానికి ఏంటంటే కొన్ని ఆధారాలు చూపించాలి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అండి. మాణిక్య వరప్రసాద్ గారు అన్న, ఈరోజు మీరు మీ మీద ఉన్న గౌరవంతో, ఈ ఛానల్ మీద ఉన్న గౌరవంతో ఎంతో ట్రాన్స్పరెంట్ గా మాట్లాడారు. దాన్ని ఎప్రిషియేట్ చేసి ఇంకేదైనా యాడ్ చేయాల్సింది పోయి, యా మీరు వాళ్ళు ఆ విజయబాబు గారు అనలిస్ట్ గా ఉండి కూడా ఎప్రిషియేట్ చేయాల్సింది పోయి మళ్ళీ దాన్ని అలా మాట్లాడటం అనేది దురదృష్టకరం. ఫస్ట్ పాయింట్. రెండవది, 4 ఏళ్ల నుంచి ఎందుకు చేయలేదు అని చెప్పిన దానికి కూడా మాణిక్య వరప్రసాద్ గారు ఇందాకే సమాధానం చెప్పారు. వీళ్ళు అది క్యాచ్ చేయలే. ఆయన సైలెంట్గా ఉన్నారు. ఎవరు పబ్లిక్ ఏమి హాని, పబ్లిక్ లైఫ్లోకి మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు అని చెప్పి ఉన్నారు. ఇప్పుడు పబ్లిక్ లైఫ్లోకి వస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇలాంటి పెద్ద పెద్ద స్కామ్లు చేసే అవకాశం ఉంది కాబట్టి మాణిక్య వరప్రసాద్ గారు ఈరోజు బయట పెట్టడం జరిగింది. రెండవది, ఇందాక జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ వాళ్ళ బ్రదర్ గురించి మాట్లాడారు. మీ బ్రదర్ ఆ పార్టీ మీ పార్టీలోనే ఉన్నారా అని. అది అస్సలు కరెక్ట్ పద్ధతి కానే కాదు అనేది మా ఖచ్చితమైన అభిప్రాయం. ఇప్పుడు చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి కేంద్ర మంత్రిగా సంపాదిస్తే ఆ డబ్బులతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారా? కిరణ్ కుమార్ రెడ్డి సంపాదించారన్నారు. కిరణ్ కుమార్ గారు బ్రదర్ సంతోష్, కిరణ్ కిషోర్ ఉన్నారు. ఏం మాట్లాడతారు మీరు? ఏం మాట్లాడతారు? నేను ఎవరితో సహా చెప్పగలను? మాణిక్య వరప్రసాద్ గారు చెప్పిన మాటకి నేను సహకరిస్తాను. నాకు అన్ని విషయాలు తెలుసు. ఏం మాట్లాడుతున్నారు? శ్రీధర్ గారు బి పేషెంట్, ప్లీజ్ బి పేషెంట్. ఇక్కడ ఈ రెగ్యులర్ యాటిట్యూడ్స్ కొంచెం మారాలండి కొన్ని కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఏంటి? ఇందాక ప్రసాద్ రెడ్డి గారికి ఏం చెప్పానని మీకు అదే చెప్పాల్సి వస్తుంది. బట్ విత్ డ్యూరెస్ మీరు మహిళ కాబట్టి నేను అంత హార్ష్గా మాట్లాడలేకపోతున్నా. దీన్ని మీరు ఎక్కడికో తీసుకెళ్లి బట్ట తలకి మోకాళ్ళకి ముళ్ళేసి మీరు సమాధానం చెప్పాల్సింది. మీరు సమాధానం చెప్పాల్సింది. మీ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్న మాణిక్య వరప్రసాద్ చేసిన ఆరోపణ, కిరణ్ కుమార్ రెడ్డి అండ్ బ్రదర్స్, ఒక బ్రదర్ మీ దగ్గర ఉన్నారు. ఇట్ ఈస్ రికార్డెడ్ ఆ బ్రదర్ మీ దగ్గర ఉన్నందుకు చంపలేసుకుంటారా లేక సమర్థించుకుంటా అది చెప్పుకోండి. అంతేగాని పవన్ కళ్యాణ్, చిరంజీవి అనవసరంగా చెప్పుకోండి అది చెప్పుకోండి. అది తప్పేం లేదు. కానీ
దీన్ని తీసుకెళ్లి ఎక్కడెక్కడ ముడేసి అసలు విషయం నా ఇంటెన్షన్ ఒక్కటే, నా ఇంటెన్షన్ ఒక్కటే, 4 ఏళ్ల క్రితం జరిగిందా, 50 ఏళ్ల క్రితం జరిగిందా అనేది ఈనాటికి కూడా సుభాష్ చంద్రబోసు మరణానికి సంబంధించి, లాల్ బహదూర్ శాస్త్రి మరణానికి సంబంధించి మిస్టరీ ఉంది. ఆ డీటెయిల్స్ మాకు ఇప్పటికి ఇవ్వండి, విచారణ జరిపించండి. ఇప్పటికీ కోరుతున్నారు, ఏనాటి కేసులు అవి ఇప్పటికీ కోరుతున్నారు. ఎందుకు కోరుతున్నారు? కొన్ని కొన్ని అంతే, కొన్ని కొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. ఆ నిలిచిపోయిన వాటి అంతు చూడాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంటుంది. 4 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అంటే పెద్ద సమయమేం కాదు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద ఆయన మంత్రివర్గ ఎందుకు మాట్లాడలేదంటే అది వేరే విషయం సార్. ఎందుకు మాట్లాడలేదు అనేది కాదు, మాట్లాడలేదంటే ఎందుకు చెప్పేది ఏంటి? అది కాదు, దొంగతనం చేసి మీరు ఊరుకుంటారా? మీ ఒపీనియన్ చెప్పడం మీకు ఆ స్వేచ్ఛ ఉంది, ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్, కానీ అందుకు ఎందుకు ఇన్నాళ్ళు మాట్లాడలేదు అనే దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు చర్య తీసుకోవడానికి అవకాశం లేదంటారా? ఏమండి ఏంటి ప్రసాద్ గారు, ఏంటి ప్రసాద్ గారు, ఏంటి ప్రసాద్ గారు, మీ సందేహం ఏంటి ప్రసాద్ గారు, ఏంటి మీ సందేహం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాణిక్య వర ప్రసాద్ చేసిన ఆరోపణల మీద విచారణ చేపట్టే అవకాశం లేదంటారా? నేను అదే అన్నాను, జగన్మోహన్ రెడ్డి మీద శంకర్రావు గారు రాసిన ఒకే ఒక పోస్ట్ కార్డ్ ఆధారంగా ఇంత పెద్ద కేసులు జరిగాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాసిన చిన్న పోస్ట్ కార్డ్ ఇవాళ రాజకీయంగా ఎంత దుమారం రేపుతోంది. జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపింది. ఇవాళ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్నాడు ఆయన, కేవలం పోస్ట్ కార్డ్. అలాంటప్పుడు ఇంత సీరియస్ అలిగేషన్ చేసి నా దగ్గర లేఖలు నా డిబేట్ లో పబ్లిక్ గా మాట్లాడిన డెఫినెట్ గా కోర్టులు సుమోటోగా తీసుకోవచ్చు. లేదా మీలాంటి వాళ్ళు ఈ డిబేట్ ఆధారంగా వరప్రసాద్ గారు చేసిన ఆరోపణలు బేస్ చేసుకుని మీ ఇక్కడ కూర్చున్న ప్యానలిస్టులో ఎవరైనా కోర్టును టచ్ చేయవచ్చు. ఇట్ ఈస్ ఎవిడెన్స్ సార్. ప్రసాద్ రెడ్డి ప్రసాద్ రెడ్డి ప్రధానమంత్రి గారు ప్రసాద్ రెడ్డి మీకు చాత్ర అయితే మీరు కోర్టుకు వెళ్ళండి. శ్రీధర్ చెప్పారు ఇందాక, శ్రీధర్ చెప్పారు ఇందాక కోర్టు టచ్ చేస్తామని చెప్పారు. అట్లాగా మీరు ఎవరైనా చేయొచ్చు. విజయబాబు గారు హిమ్సెల్ఫ్ అన్ అడ్వకేట్ ఫర్ హైకోర్టు, హైకోర్టు అడ్వకేట్ ఆయన అంతేగాని చేయకూడదు. కేసీఆర్ గారి పాత్ర ఏమిటి? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పాత్ర ఏమిటి చెప్పాలి కదా? చెప్పాలండి. డిబేట్ చేయదు ప్రసాద్ రెడ్డి గారు దగ్గర నుంచి ఒక కాలం అడగట్లేదండి. తెలుగుదేశం పార్టీ, మీ తెలుగుదేశం పార్టీ గోళ కేసు కోర్టులో ఉందా? కోర్టుకు వెళ్ళాలని అనేది తెలుగుదేశం పార్టీ కేంద్రం చూసుకోవాలని గవర్నర్, ఇది గవర్నర్ వ్యవహారం, ఇది గవర్నర్ తెలుసు అని చెప్తుంటే తెలుగుదేశం టీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు ఇక్కడ. అంటే ప్రభుత్వం సార్, తెలుగుదేశం టీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు ఇక్కడ. అది ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కేసు. ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. తీసుకుంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి, లేదా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి, లేదా గవర్నర్ స్వయంగా ఇన్వాల్వ్ అవ్వాలి. గవర్నర్ స్వయంగా ఇన్వాల్వ్ అవ్వాలి. మీ స్థానిక టార్గెట్లు మీ రాజకీయ అద్దంకి నుంచి పేరయ్య గారు లైన్ లో ఉన్నారు. పేరయ్య గారు గుడ్ మార్నింగ్ చెప్పండి. ప్రసాద్ గారు మీరు ఆగండి. పేరయ్య గారు నమస్తే, మాట్లాడండి. పేరయ్య గారు సార్, వెంకటకృష్ణ గారు మాట్లాడండి. సార్ మీరు తీసుకోండి డిబేట్ బాగుంది సార్. థ్యాంక్ యూ. మీరు మాత్రం దీన్ని వదలకుండా మీద కరెక్ట్ గా చర్య తీసుకోండి సార్. ఇది ఇది ఒక ఒక ఏపీదే కాదు, రెండు రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి ఇది. మీరు దీని మీద చర్చ మాత్రం కంటిన్యూ చేసి ఇది మాత్రం ఆధారాలతో బయటకు తీసుకురండి సార్. తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను. ఆల్మోస్ట్ ఓకే సార్. నా ప్రయత్నం నేను చేస్తాను. దాన్ని బయటేశారు రైట్. పేరయ్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి తులసిరెడ్డి గారు చేయొచ్చా చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ డొక్కా మాణిక్య వర ప్రసాద్ గారు లీగల్ గుడ్క ప్రొసీడ్ కావచ్చు. అవచ్చు. ఆయన నిజంగా వచ్చేసి ఆయనలో ఆయన గవర్నమెంట్ పోవచ్చు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం పోవచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోవచ్చు, కేంద్ర ప్రభుత్వం పోవచ్చు. ఆయన కూడా వచ్చేసేసి నిజంగా ఆ రోజు రాజీనామా చేసి ఉండొచ్చు, లేకుంటే ప్రెస్ మీటింగ్ పెట్టచ్చు. ఈ లోపల వచ్చేసి లీగల్ గా ప్రొసీడ్ ఉండొచ్చు. ఇవన్నీ చేయకుండా కేవలం వచ్చేసి ఆయన చేరిన నేపథ్యంలో ఇది బురద జల్లే కార్యక్రమము, అది ఆఫ్ చేసేసి మిగతా వచ్చేసి అవినీతి ఉంటే కదా దాన్ని ప్రొసీడ్ కండి.
బురదల్లే కార్యక్రమం తగ్గించుకొని నిజంగా మీరు వచ్చే చిత్ర చూపిలైతుంటే మీరు ప్రొసీడ్ కండి. అనేక మార్గాలు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో పోవచ్చు, ఇక తెలంగాణ ప్రభుత్వం పోవచ్చు, కేంద్ర ప్రభుత్వం పోవచ్చు, లీగల్ గా మీరు పోవచ్చు. అవన్నీ మార్గాలు కాకుండా వచ్చేసి బురదల్లే కార్యక్రమం రాజకీయంగా ఇది మంచిది కాదు అని. నుంచి శ్రీనివాస్, శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్, మాట్లాడండి, మీ ఒపీనియన్ చెప్పండి శ్రీనివాస్ గారు. మీరు టీవీ ఆఫ్ చేయండి ఫస్ట్ ప్లీజ్. మాట్లాడండి, చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. యా, టీవీ ఆఫ్ చేస్తానండి. మాట్లాడండి. ఓకే, అదే సార్, అదే ఒకే పార్టీలో ఉండే సీఎం గారు అదే పార్టీ నుంచి అదే మినిస్టర్ గారు మీద, మా సీఎం గారు మీద అదే మినిస్టర్ గారు తెలియజేసిన తెచ్చేయడం అంటే చిన్న విషయం కాదండి. కరెక్ట్. అందుకోసం దీన్ని మాత్రం మీరు వదలొద్దు సార్. నేను కాదు వదలకుండా పట్టుకోవాల్సింది, నేను కాదు, నా నేను దీన్ని మీరు అన్నది కరెక్టే. మీ వంతు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఈ చర్చ కొనసాగించాలి సార్. యాజ్ ఎ మీడియా నేను 9 క్లోజ్ చేయాల్సింది, పొడిగించాను. ఎందుకు అని అంటే నేను వరప్రసాద్ గారు గుంటూరులో ఉన్నారేమో, ఆ లెటర్ వచ్చేదాకా పొడిగిస్తాను. ఆయన సాయంత్రం దాకా అడిగారు. సాయంత్రం దాకా అంటే మరి దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో చాలా పరిణామాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మధ్య మధ్యలో ఆ వార్తలు కూడా ఇవ్వడం నా బాధ్యత ప్రేక్షకులకి. అయితే ఇది చాలా ఇంపార్టెంట్, మీరు అన్నది కరెక్ట్ శ్రీనివాస్ గారు. మంచి విషయం సార్. అయితే అప్పట్లో ఉన్న మన మినిస్టర్ గారు వరప్రసాద్ గారు కాదు సార్, ఇప్పుడు మన తులసిరెడ్డి గారు అంటే చాలా అభిమానం సార్ మాకు. కానీ ఆయన మరి కొన్ని విషయాలకి కొద్దిగా సరిగ్గా స్పందించలేదు నా అభిప్రాయం. రైట్, అంటే వరప్రసాద్ గారి దగ్గర ఉన్న ఆధారాలు ఈయన దగ్గర ఉండకపోవచ్చు కదా, తెలియకుండా ఎలాగా అవును కిరణ్ కుమార్ రెడ్డి అవినీతి పాల్పడ్డాడని ఎలా అంటారు ఆయన తెలియకుండా. అది కూడా పాయింటే కదా, ఒకవేళ తెలిసినా అనకుండా అవకాశం ఉంది, తెలిసినా కూడా అనకుండా ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్లోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు, లేదా తెలియకుండా అనకుండా ఉండే అవకాశం ఉంది. ఎనీవే శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయం చెప్పినందుకు. థ్యాంక్ యూ. రైట్, చెప్పండి తులసిరెడ్డి గారు చెప్పండి. మీరు అందులో ఉండి మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉందండి. చెప్పింది ఇదే. ఇప్పుడు నేను 20-point ప్రోగ్రామ్ చైర్మన్ గా క్యాబినెట్ ర్యాంకు తప్పని చేసి క్యాబినెట్ లో ఉన్నాను నేను. 20-point ప్రోగ్రామ్ చైర్మన్ క్యాబినెట్ ర్యాంకు, క్యాబినెట్ లోకి నేను పార్ట్ అండ్ పార్సల్ కాదు. ఇక్కడ నేను చెప్పేది ఇదే. నిజంగా నాకు తెలిసి కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా సింపుల్ మ్యాన్, ఆయన వచ్చేసి అవినీతికి చాలా దూరంగా ఉండమని చెప్పేసి నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. నిజంగా ఒకవేళ నాకు తెలియకుండా ఏదన్నా ఉంటే గనా డెఫినెట్ గా మాణిక్య వరప్రసాద్ గారు కానీ మిగతా వాళ్ళకి తెలిసింటే వాళ్ళ మార్గాలు వచ్చేసేసి ఆయన ఇప్పుడేమి కేంద్రంలో అధికార పార్టీ కాదు, రాష్ట్రంలో అధికార పార్టీలో చేరలేదు. ఆయన కేంద్రంలో వచ్చేసి బీజేపీ ప్రభుత్వం ఉంది, తెలంగాణలో టీఆర్ఎస్ ఉంది, ఆడ టీడీపీ ఉంది, తర్వాత లీగల్ గా ఉంది. మీరు ఇన్ని మార్గాలు అన్ని ప్రొసీడ్ కావచ్చు, అవన్నీ పోకుండా కేవలం వచ్చేసి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఇది చేస్తున్నారంటే కేవలం రాజకీయంగా బురజలుడు కార్యక్రమం చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను. రమేష్ గారు, రమేష్ గారు మాట్లాడండి, మీ అభిప్రాయం చెప్పండి. హలో చెప్పండి, చెప్పండి రమేష్ గారు చెప్పండి. సార్ ఇది ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద వచ్చిందండి అన్నారు కానీ. హలో చెప్పండి, చెప్పండి సార్. వెంకటేశ్వర గారు మీ డిబేట్ విని బాగా చూస్తానండి. థ్యాంక్ యూ. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద వచ్చిందని ఇవాళ అన్నారు కానీ అందరు రాజకీయ నాయకుల మీద ఉంది సార్. కాదు ఏంటంటే పార్టీల పరంగా సర్దాల పరంగా ఎవరి కాదు బయట పెట్టుకోలేకపోతున్నారు. అలాగనే దీన్ని వదిలేద్దామా? వదిలేకూడదండి, తీయాలి. ఎందుకంటే దీన్ని కంపల్సరీ తీయాల్సిందే. కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇదే కాకుండా చాలా ఎలిగేషన్ ఉన్నాయి ఆ రోజుల్లో. తీయాలి, ఇది ఇవాళ మాత్రం నెంబర్ వన్. ఇలా తీసుకుంటే వెళ్తే రేపు రాబోయే కాలంలో సరైన రాజకీయ నాయకుడు వస్తాడు. రైట్ రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రమేష్ గారు, ఏంటి రాజా గారు, ఏంటి తులసిరెడ్డి గారు? తులసిరెడ్డి గారు వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ లో చేరారు కాబట్టి, కాంగ్రెస్ లో చేరారు కాబట్టి బురదలటం ఇవన్నీ కాదు. మీరు చాలా పెద్ద గంజాయి వనంలో మంచి తులసి మొక్కల్లో మీరు ఒకళ్ళు, మాణిక్వర ప్రసాద్ గారు లాంటి కొన్ని తులసి మొక్కలు ఉన్నాయి, నేను కాదంటలా. కానీ మీరు కూడా ఏమనాలంటే ఒక రాష్ట్ర మంత్రివర్గంలో ఆ మంత్రివర్గ మంత్రిగా ఉండి ఒక ముఖ్యమంత్రి మీద నేను గవర్నర్కి ఇచ్చాను, పార్టీ పెద్దలకు చెప్పాను, అయినా స్పందించలేదు. గవర్నర్ గారి దగ్గర 10,000 కోట్లు అంటే తప్ప, అది 10,000 కాదు, 3 నుంచి 3.5 వేల కోట్లు 4,000 కోట్లు ఉంటాయని ఆయన అన్నారు. ఆ లేఖ నా దగ్గర ఉందని స్వయంగా ఆయన ప్రకటించిన తర్వాత AP24x7 సాక్షిగా ఇవాళ తులసిరెడ్డి గారు ఏమన్నా ఓకే
వరప్రసాద్ గారు మీ నిజాయితీ నిరూపించుకోండి, మీరు సిబిఐకు న్యాయశాఖకు కోర్టుకు ఇవ్వండి చెప్పాలా. అది చెప్పకుండా ఆయన ఎంతసేపు అయితే తప్పలేదు, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి. మీరు దీన్ని మనం కూడా పార్టీలకు రహితంగా ఈ అంశాన్ని ఖచ్చితంగా ఇవాళ మాణిక్ వరప్రసాద్ గారికి నాకు తెలిసినంత వరకు ఇప్పటికే 2-3-5 ఫోన్లు ఒత్తిడి వచ్చి ఉంటుంది. దయచేసి మాణిక్ వరప్రసాద్ గారు కూడా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి వీలుగా ఈ లేఖ ఆధారంగా ఈ లేఖను జత చేసి ఈడీకి అన్ని సమస్యలకి సిబిఐకి కూడా మీరు ఫిర్యాదు చేయండి, మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. అవసరం వస్తే మీ పార్టీ మీ మీద చర్య తీసుకున్నా మీరు ఒక త్యాగధనులాగా ఒక త్యాగమూర్తిలాగా బయటికి రండి, తప్ప మీరు భయపడద్దు. చరిత్రలో ఏదో ఒక అంశంలో మనం మిగిలిపోవాలి, ఆ అంశంలో నీతివంతమైన అంశంలో మీరు మిగిలిపోతారని మేము భావిస్తున్నాం. రైట్, చెప్పండి ప్రసాద్ రెడ్డి గారు, చెప్పండి. 1 మినిట్ ప్లీజ్, ఓన్లీ 1 మినిట్. వెంకటకృష్ణ గారు, ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి. ఈ వేళ మీరు తీసుకున్న డిబేట్ చాలా అద్భుతమైన డిబేట్ సార్. ఈ డిబేట్ ద్వారా అయినా సరే ఈవేళ ఏదైతే మీరు తీసుకున్న డిబేట్, ఈవేళ కిరణ్ కుమార్ రెడ్డి గారి కొంచెం ఆరోపణలు మాణిక్ వర ప్రసాద్ గారు చేశారు, గవర్నర్ గారు విట్నెస్ ఇచ్చారని మనకి ఇవాళ స్పష్టంగా చెప్తున్న పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా 3 ప్రభుత్వాలు ఇమీడియట్ స్పందించి దీని మీద ఏం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనకు వస్తే తప్ప మనం ఒకటే మాట్లాడటం కాదండి. మీరు డిబేట్ చేయడం, మేము మాట్లాడడం, మనం విమర్శిస్తే సరిపోదు. ఇది ఇంత పెద్ద అవినీతి కుంభకోణం జరిగినప్పుడు ఖచ్చితంగా దీనిపై చర్య తీసుకోవాలి. గవర్నర్ గారు విట్నెస్గా ఉన్నారు, గవర్నర్ గారు చెప్పారు సాక్షాత్ అని చెప్పి ఒక మంత్రిగా చేసిన వ్యక్తి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఉన్న వ్యక్తి చెప్తున్నారు కాబట్టి అలాగే నిన్న కాకుండా తెలంగాణ చంద్రబాబు అత్యంత దాతలు రాష్ట్ర మంత్రులతో చంద్రబాబు పాటు పనిచేసిన వ్యక్తి కూడా బ్రహ్మాండ ఆరోపణలు చేశారు, దాని మీద కూడా చర్య తీసుకుంటే బాగుంటుందని మీ ద్వారా కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన అవినీతి ఆరోపణలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో చేశారని కదా అప్పుడు శంకర్రావు గారు రాసిన కార్డు రాసిన ఇది కానీ చేసిన ఆరోపణలు కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారు అని. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ టార్గెట్ జగన్ అంటుంది. ఇప్పుడు ఏ కిరణ్ కుమార్ రెడ్డి గారిని అయితే కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా చేశారు. అంటే టోటల్గా ఈ మొత్తం టార్గెట్ జగన్, టార్గెట్ కిరణ్, ఇది టోటల్ కాంగ్రెస్ హయాంలో జరిగిన వ్యవహారాలు ఇవి. కాబట్టి ఇది టార్గెట్ కిరణా, టార్గెట్ జగనా అనేది తేలాల్సిందే, డెఫినెట్గా తేలాల్సిందే. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి లైన్లో ఉన్నారు. వెంకటరెడ్డి, గుడ్ మార్నింగ్. బ్రీఫ్గా మీరు చెప్పదలుచుకుంది ఏంటి, అప్పటి ముఖ్యమంత్రి గారు నిజానికి మీకు సంబంధం లేదు నిన్నటి వరకు, నిన్ననే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఆరోపణలు చాలా సీరియస్ అలిగేషన్స్, పైగా గవర్నర్ పేరుంది ఇందులో. వెంకటకృష్ణ గారు చెప్పండి. ఇక్కడ అవినీతి జరిగిన అమౌంట్ మాణిక వరప్రసాద్ గారు చెప్పినది 10,000 కోట్ల రూపాయలు, గవర్నర్ గారు చెప్పింది 3,500 కోట్ల రూపాయలు. సో అమౌంట్ పరంగా చూస్తే చిన్న అమౌంట్ కాదు, 1.5 కోట్లు కాదు. సరే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాణిక వరప్రసాద్ గారు ఎన్ని ఎంత గోళ పెట్టినా కూడా ఆ రోజు మా ప్రభుత్వమే కాబట్టి ముఖ్యమంత్రి గారి మీద చర్యలు తీసుకోవడానికి 100% అవకాశం లేదు. కానీ 2014 తర్వాత కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయినాయి. మీరు ఒక అంశం గమనిస్తే ఈ 2 పార్టీలు కూడా దాదాపు 4 సంవత్సరాలు అలయన్స్ లో ఉన్నప్పుడు నిజంగా మాణిక్యవర ప్రసాద్ గారికి అనుకోనంటే సిబిఐ ఎన్క్వైరీ వేపించి ఉండాల్సింది. ఎందుకంటే ఈ 2 కలిసి ఉన్నాయి పార్టీ, ఈ 2 పార్టీలు కన్నా విడివిడిగా లేకపోతే వెంకటకృష్ణ గారు టీడీపీ బీజేపీ కన్నా కలిసి లేకపోతే టీడీపీ మాట బీజేపీ ఉండకపోవచ్చు. ఒకటి, ఈ 2-4 సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు నిజంగా మాణిక్యవర ప్రసాద్ గారు ఇంత అమౌంట్, చిన్న అమౌంట్. మీరు ఇక్కడ గమనించాల్సిన, మీరు లేవనెత్తిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. ఇది లాయర్లు మాట్లాడేసిన పాయింట్, ఒక చార్టెడ్ అకౌంటెంట్ మాట్లాడాడు, ఇది లాయర్ మాట్లాడేసిన మాట, కరెక్ట్, ఒప్పుకుంటా. కానీ మొన్నటి వరకు కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీలోకి వెళుతున్నారనే ప్రచారం ప్రయత్నాలు చాలా జోరుగా సాగాయి, అది మర్చిపోయి మాట్లాడదు వెంకటరెడ్డి. చెప్తున్నాను వెంకటరెడ్డి సార్, దాని కూడా చెప్తాను. కిరణ్ కుమార్ రెడ్డి గారిని బీజేపీలో తీసుకోవాలన్న ఆలోచన వచ్చింది 2016 తర్వాత. వెంకటకృష్ణ గారు 2014 నుంచి 16 వరకు అసలు ఏ పార్టీలోకి తను వెళ్ళాలని ఆలోచన లేదు, ఏ పార్టీ కూడా వారిని తీసుకోవాలని ఆలోచన లేదు. 2014-2016 మధ్యలో చెప్పాలంటే బీజేపీకి టీడీపీకి చాలా సంబంధాలు బాగున్నవి. 2016 తర్వాతనే ఎప్పుడైతే టీడీపీని వద్దనుకున్న నేపథ్యంలోనే బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డి గారి వైపు చూడటం కానీ, లేకపోతే కాంగ్రెస్ లో ఉండగా చాలా సీనియర్ లీడర్స్ కానీ, లేకపోతే వైసీపీకి దగ్గర అవడం కానీ జరుగుతూ వచ్చింది. 14-16 మధ్యలో మాత్రం చాలా సంబంధాలు బాగున్నవి ఇద్దరు మధ్యలో. ఆ సందర్భంలో ఇప్పుడు మీరేం చెప్పదలుచుకున్నారు, ఈ 4 ఏళ్ళు బీజేపీ టీడీపీలు పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు నాయకుడు అయ్యారు కాబట్టి. ఒక్క నిమిషం నేను ఫినిష్ చేస్తాను, టైం తక్కువ ఉంది కాబట్టి. 2014-16 మధ్యలో
వెంకటరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన అవినీతి మీద, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణల మీద ఎప్పుడు వచ్చిందండి ఎంక్వైరీ? ఆయన ఓదార్పు యాత్రకు వద్దు అంటే వెళ్ళాడు కాబట్టి, కాంగ్రెస్ పార్టీని కాదని బయటికి వెళ్ళాడు కాబట్టి, పులివెందుల టు ఢిల్లీ వార్ అని ప్రకటించాడు కాబట్టి అప్పుడు ప్రకటించారండి వార్. మీరంటే అప్పుడు మీరు కాంగ్రెస్ లో లేరులే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అవినీతి జరిగినప్పుడు చేయలా, 4 ఏళ్ల తర్వాతే చేసింది, 3 ఏళ్ల తర్వాతే చేసింది జగన్మోహన్ రెడ్డి మీద. సో అందువల్ల ఇక్కడ టైం కరెక్ట్ కాదు, టైం మాట్లాడడం కరెక్ట్ కాదు. మనం ఇద్దరం ఒకే లైన్ లో ఉన్నాము, నేను టైం గురించి కాదు నేను చెప్తాను. అందుకనే నేను ఆ రోజు నేను చెప్పలేదు ఈ మాణిక్య వరప్రసాద్ గారు చేసే ఆరోపణలని వారి వారు ఇప్పుడు ఏమంటే, నాకు ఇక్కడ అనుమానం ఏంటంటే వారు ఏ పార్టీలో ఉన్నా వారికి వ్యక్తిగతంగా అంటే ఒక స్టేచర్ ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎనకుండి ఈ రోజు వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు ఎనకుండి ఆరోపణలు చేపిస్తున్నారు. ఒక పార్టీలో ఉన్న వ్యక్తి ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి ముఖ్యమంత్రి గారు పార్టీ వారి లైన్ తీసుకోకుండా వీరు ఆరోపణలు చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే శంకర్రావు సోనియా గాంధీ లేఖ రాయించారు జగన్ మీద కూడా మేము అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అంతే కదా, చంద్రబాబు నాయుడు ఎలా చెప్తారండి మాణిక్య ప్రసాద్ కి చేయమని, ఆయన తమ్ముడిని కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడిని పక్కన పెట్టుకుని ఈయన ఎలా చెప్తారు? చెప్పరు. లేదు చర్చలో పాల్గొనేందుకు. మాణిక్య ప్రసాద్ గారు సాయంత్రం లేఖలు విడుదల చేస్తా అన్నారు, ఇంకా చాలా మాట్లాడాల్సి ఉంది, వారు ఏం మాట్లాడతారని చూడాలి. ఇది మాత్రం జనంలోకి వెళ్ళింది, ఇది చాలా పెద్ద స్కామ్, రాష్ట్రాలనే కాదు దేశాన్ని కుదిపేసే స్కామ్. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి ఏకంగా గవర్నర్ సాక్షిగా వచ్చిన ఆరోపణలు కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. తీసుకోకపోతే ఈ ప్రజాస్వామ్యం ఎవ్వడూ బాగు చేయలేడు, ప్రజలే దీనికి న్యాయంగా నేతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాటి మార్నింగ్ డిబేట్.